ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందామండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మా మహా గొప్ప దేవ, అద్భుతకరుడైనటువంటి ఆశ్చర్యకరుడైనటువంటి మా తండ్రి, యోగ్యుల ముఖాన మేము మీ సన్నిధిలో కూర్చొనుటకు, మీ సన్నిధిలో గడుపుటకు, మా ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన పవిత్రమైనటువంటి మీ మాటలు మాట్లాడుకునుటకు పవిత్రము కాని పవిత్రులు కాని మమ్మును తండ్రి మీరు ప్రేమించి మా పాపాలు కడిగి మీ హక్కును చేర్చుకోవాలని ప్రతిక్షణం పరితపిస్తున్నటువంటి మా ఊహకు అందనంత గొప్పవాడవైనటువంటి మా ప్రియదేవ, మీ సన్నిధిలో ఈరోజు కూడా మరిన్ని మాటలు మేము మాట్లాడుకున్నటకు, రెండు వర్తమానములు ఇంతవరకు మేము విని ఉండగా మరొక వర్తమానము ద్వారా కూడా మేము మరింత బలపడినట్లు ఈ కొద్దిసేపు ఈ వాక్య ధ్యానాన్ని ఆశీర్వదించమని వేడుకొనుచు నాయన, బలపరచమని. చల్లనైన మీ చేతులతో మమ్మల్ని ఎత్తి పట్టుకొని మరింత గొప్పగా మెరుగుపరచమని మాటల చేత మీ ప్రియ కుమారుడు మా అందరి ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములు ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, గలతీ పత్రిక ధ్యానంలో ఈరోజు 149వ సెషన్లోనికి మనము ప్రవేశిస్తున్నాం. ఒకసారి గలతీ పత్రిక తెరచి 5వ అధ్యాయాన్ని చూద్దాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం. 6 అధ్యాయాలు కలిగినటువంటి ఈ పత్రికను మనము 3 ప్రధాన భాగాలుగా విభజించుకొని ఆ 3 ప్రధాన భాగాలలో పౌలు గారు 3 వాదనలు చేస్తున్నట్టుగా మనం గమనించి ప్రస్తుతం మనము 3వ ప్రధాన భాగములో లేదా పౌలు గారి 3వ ఆర్గ్యుమెంట్లో మనం ఉన్నాం. అది 5వ అధ్యాయము మరియు 6వ అధ్యాయము. ఈ పత్రికలో పౌలు గారు చేస్తున్న ప్రయత్నాన్ని మనం గ్రహించగలుగుతున్నాం. ఒకప్పుడు ప్రభు యొక్క రక్తములో కడుగబడి నిజమైనటువంటి క్రైస్తవ జీవిత యాత్రను ప్రారంభించిన గలతీయులు కొద్ది రోజుల తర్వాత ఒక భిన్నమైన సువార్త తట్టుకు తిరిగి మేము పరలోక యాత్రలో ఉన్నాము అని అనుకుంటూ ఆ యాత్రలో లేని ఒక దీనావస్థను పౌలు గారు తెలుసుకొనినవాడై గలతీ ప్రాంతంలో ఉన్న ఈ సంఘాలన్నింటినీ కూడా తిరిగి గాడిలోనికి పెట్టే ప్రయత్నంలో భాగంగా ఆయన చేస్తున్నటువంటి 3 వాదనలతో కూడుకున్నటువంటి పత్రిక దేవుని మహాకృపను బట్టి ఈరోజు మన ముందుకు కూడా వచ్చింది. ఈ భూమి ఉన్నంత వరకు ఈ పత్రిక అలాగనే సజీవంగా ఉంటుంది. క్రైస్తవ సంఘ చరిత్రలో ఎందరో ఈ పత్రిక వలన స్ఫూర్తినొంది. వాక్యానికి సత్యానికి భిన్నమైనటువంటి కార్యక్రమాలు క్రైస్తవ్యంలో చోటు చేసుకుంటుండగా క్రైస్తవ్యం అన్న పేరుతో దానిని ఎదిరించి ఒక క్రైస్తవ యాత్రకే ఒక టర్నింగ్ పాయింట్ లాంటి ఉద్యమాలను కూడా చేపట్టారు. ప్రధానంగా గలతీ పత్రికను స్ఫూర్తిగా తీసుకొని అలాంటి ఒక శక్తివంతమైనటువంటి పత్రికను మనం చదువుకుంటున్నామని దయచేసి మర్చిపోకండి. అందులో మొదటి 2 అధ్యాయాలు, 6 అధ్యాయాలు కలిగినటువంటి పత్రికలో మొదటి 2 అధ్యాయాలలో పౌలు గారు తన ఆటోబయోగ్రఫికల్ ఆర్గ్యుమెంట్, తన అపోస్తలత్వమును గురించి ఆయన వాదిస్తున్నాడు. అది మనం నేర్చుకున్నాం. 3-4 అధ్యాయాలలో ఆయన సిద్ధాంతపరమైనటువంటి వాదన, పాత నిబంధనలోని ధర్మశాస్త్రం, ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి చరిత్ర, ఆ చరిత్రకు అది రాకంటే ముందే దేవుడు చేసినటువంటి వాగ్దానానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటో చాలా అద్భుతంగా తెలియజేశాడు ఆయన. అలా థియలాజికల్ ఆర్గ్యుమెంట్లో నుంచి నెమ్మదిగా 5వ అధ్యాయం 6వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయన ఒక ఆచరణాత్మకమైనటువంటి క్రైస్తవ జీవితం అంటే ఎలా ఉండాలో నేర్పిస్తున్నాడు. అది కేవలం వారికి మాత్రమే కాదు, మనందరికీ కూడా వర్తించేది కనుక మనసు పెట్టి భయముతో భక్తితో
వినయ విధేయతలతో మనం నేర్చుకోవాల్సిన అవసరత ఉంది అని దయచేసి గమనించండి. మనసు పెట్టి ఎందుకు నేర్చుకోవాలి, భయముతో ఎందుకు నేర్చుకోవాలి, భక్తితో ఎందుకు నేర్చుకోవాలి అని మనం ఆలోచిస్తే, బైబిల్ అన్నది ఎన్నో సందర్భాలలో మనమే చెప్పిన మాట, మనమే మాట్లాడుకున్న మాట. ఇది ఒక మహాసముద్రం అన్నాం. ఇందులో ఉన్నటువంటి జ్ఞానం ఆకాశమంత విశాలమైనది. ఆకాశమంత విశాలమైనటువంటి జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఎంత కష్టపడాలి. మా ఎడల నీకున్న తలంపులు బహువిస్తారములు, వాటిని లెక్కించి వివరించేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించినవి అంటాడు దావీదు గారు. అంటే దేవుడంటే ఏంటో ఆయన ఆలోచిస్తున్నాడు కనుకనే ఆ మాట అనగలిగాడు. ఆ మాట అనగలిగాడు అని అంటే ఆయనకు దేవునిపై మనసు ఉందని అర్థం, దేవుని గురించి నేర్చుకోవాలన్న ఆసక్తి ఉందని అర్థం, దేవుని గురించి ధ్యానించాలన్నటువంటి ఒక ఓపిక ఉందని అర్థం. ఆ ఓపిక లేనప్పుడు తలనొప్పి వస్తే శారిడాన్ టాబ్లెట్ వేసుకుంటే తలనొప్పి ఎగిరిపోతుంది కదా, అలాగనే మనం ఒక్కసారి బైబిల్ చదివితే మనకు అర్థమైతే బాగుంటుందన్న ఎక్స్పెక్టేషన్స్తో కొంతమంది బతుకుతూ ఉంటారు. ఈ షార్ట్ కట్ మెథడాలజీలో బైబిల్ ఎప్పుడూ రాదు. ఒక చిన్న క్లూ ఇస్తాను మీకు, బయట ఎక్కడైనా కూడా క్రైస్తవ పుస్తకశాలలు ఉంటే, క్రిస్టియన్ బుక్ స్టాల్స్ ఉంటే, మీ ప్రాంతాల్లో కూడా ఉంటాయి, హెడ్ క్వార్టర్స్లో అయితే ఉంటాయి, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆ క్రైస్తవ పుస్తకశాలలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పుస్తకాలను ఒకసారి మీరు చూడండి. ఎందరో భక్తులు పండితులు వ్రాసినటువంటి పుస్తకాలు అక్కడ కనబడుతూ ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క బైబిల్లోని అంశాన్ని తీసుకొని ఒక్కొక్క పుస్తకాన్ని రాశారు. చిన్న చిన్న పుస్తకశాలలు ఉంటాయి, చాలా పెద్ద పుస్తకశాలలు కూడా ఉంటాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై ఇలాంటి పెద్ద పెద్ద నగరాల్లో అయితే పెద్ద పెద్ద పుస్తకశాలలు కనబడతాయి, క్రిస్టియన్ బుక్ స్టాల్స్, క్రిస్టియన్ మెటీరియల్ దొరికేటువంటి పుస్తకశాలలు అవి. కొన్ని పుస్తకశాలలో పదుల సంఖ్యలో పుస్తకాలు ఉండొచ్చు, మరికొన్ని పుస్తకశాలలలో వందలు ఉండొచ్చు, వేలు ఉండొచ్చు. అంతర్జాతీయ స్థాయిలోకి వెళితే అవి లక్షల్లో కూడా మనం చూసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక ఈరోజు ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, చెప్పాలంటే ఈ ఇంటర్నెట్, ఈ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఇక ఆ పుస్తకాలకు, ఆ పుస్తకాల సంఖ్యకు పరిమితి అనేది లేకుండా త్రువిన కొద్దీ మనకు సమాచారం వచ్చేంత పరిస్థితి ఈరోజు కనబడుతోంది. విషయం ఏంటంటే ఇప్పుడు నేను ప్రస్తావించిన పుస్తకశాలలలోని పుస్తకాలు ఏవైనా, ఇప్పుడు నేను ప్రస్తావించిన ఇంటర్నెట్లోని మెటీరియల్ ఏదైనా, ఇదంతా కూడా మన కళ్ళ ముందు కనబడుతున్నది కేవలము మన చేతిలో ఉన్న పుస్తకాన్ని బేస్ చేసుకుని. ఒక వ్యక్తి విశ్వాసం గురించి ఒక పుస్తకం రాస్తే దానికి ఆధారం ఇదే, ఒక వ్యక్తి ప్రేమ గురించి ఒక పుస్తకాన్ని రాస్తే దానికి ఆధారం ఇదే, ఒక వ్యక్తి దేవుని తీర్పు గురించి పుస్తకం రాస్తే దానికి ఆధారం ఇదే, ఒక వ్యక్తి సృష్టి బైబిల్ని ఆధారం చేసుకొని సృష్టి ఎలా పుట్టిందో మాట్లాడాల్సి వస్తే, రాయాల్సి వస్తే దానికి ఆధారం ఇదే. కేవలం ఒక పుస్తకాన్ని, కేవలం ఈ బైబిల్ అనేటువంటి ఈ గ్రంథాన్ని ఆధారం చేసుకొని ఎన్ని లక్షల కోట్ల పుస్తకాలు ఈరోజు వచ్చేసాయి. ఆకాశమంత విశాలమైనది అన్న పదాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ప్రయాణం కనుక మనం మొదలు పెడితే మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి ఈ సత్యం మన కళ్ళు తెరిపిస్తూ ఉంటుంది. ఎన్నో వ్యాఖ్యాన పుస్తకాలు, ఎందరో పండితులు ఎన్నో వ్యాఖ్యాన పుస్తకాలు రాశారు. ఎప్పుడైనా మీరు ఒక వ్యాఖ్యాన పుస్తకాన్ని మీరు చూస్తే బైబిల్ ఏమో ఇంతుంటుంది, వ్యాఖ్యాన పుస్తకమేమో ఇంతుంటుంది. బైబిల్ సైజ్ ఇంత మనం పట్టుకుంటే ఆ వ్యాఖ్యాన పుస్తకం చదవాల్సి వస్తే ఇంతుంటుంది, ఇంతుంటుంది. ఇంత పుస్తకానికి అంత వ్యాఖ్యానమా? ఆలోచన చేయండి, ఇంత పుస్తకానికి ఇంత వ్యాఖ్యానమా? నేను అంటాను అది కూడా సరిపోదు, ఇంత పెద్దదైతే మోయలేం కదా. కనుక వ్రాసిన వాళ్ళు బహుశా
ఎంతవరకైతే వ్రాయగలరో ఎంతవరకైతే దాన్ని మాట్లాడగలరో రచనా రూపములో దానిని మాత్రం అంతవరకు రాసి అంత పుస్తకాన్ని తయారు చేసి పెట్టగలిగారు ప్రజల ముందు కానీ మాట్లాడుకుంటూ పోతే ఇంకా ఎంతనో బైబిల్లోని ఒక్క ఒక్క విషయాన్ని ఒక విశ్వాసం ఒక ప్రేమ ఒక సంతోషం ఒక సమాధానం ఒక ఒక పాయింట్ తీసుకొని ఒక పెద్ద పెద్ద పుస్తకాలే రాసిస్తున్నారు ఈ రోజు అంత లోతైనదా దేవుని జ్ఞానం మరి లోతైనదనే కదా మరి అర్థం మరి లోతైనదనే కదా అర్థం ఇదంత ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారు గలతి పత్రిక సుమారు 150 భాగాలు దాటిపోతుంది ఇలా అయితే ఎలా నేర్చుకోవాలన్న ప్రాబ్లం ఏకైనందా గలతి పత్రిక ఇన్ని భాగాలు అయితే ఎలా నేర్చుకోవాలి ఫిలేమోను పత్రిక ఒకటే అధ్యాయం 40 భాగాలు దాటిపోయింది ఇప్పటికే చూస్తుంటే లెక్కల ప్రకారంగా సంచరీ కొట్టి బ్యాట్ ఎత్తుకుంది ఇన్ని భాగాలు అయితే ఒక అధ్యాయం కలిగినటువంటి ఒక పత్రికకి ఇన్ని భాగాలు అయితే ఎలా నేర్చుకోవాలి ఆల్ రైట్ అలాంటి ప్రాబ్లం ఎవరికైనా ఉంటే మీకు ఆ చాట్ బాక్స్ లో గాని కామెంట్ బాక్స్ లో గాని మీకు ఒక ఫోన్ నంబర్ ఇస్తారు ఆ ఫోన్ నంబర్ కి ఇచ్చి ఇంత పెద్దది మేము నేర్చుకోలేము చిన్నది ఏదైనా ఉంటే ఇవ్వండి అని అంటే ఫిలేమోను పత్రిక నేను ఒక గంటలో చెప్పినది కూడా ఉందండోయ్ ఫిలేమోను పత్రిక గంట 20 నిమిషాలలోనే ముగించినది ఒకటి ఉంది మీరు పాప మీరంత ఇబ్బంది పడుతున్నారు గనుక మీ వాట్సాప్ నంబర్ గనుక మా అడ్మిన్ గారికి ఇస్తే నేను గంటనరలో ముగించిన ఫిలేమోను పత్రిక కూడా ఉంది పాతది చక్కగా అది పంపిస్తారు మీరు నేర్చుకొని మీరు అనుకున్నటువంటి మెథడాలజీలో ఒక గంట గంటనరలోనే వాక్యం వినేసి నేర్చుకుందాం అనేటువంటి అప్రోచ్ ఉంది దాని కూడా ఉంది ఒకటి దాని కూడా ఉంది మీకు తెలుసో తెలియదో నా దగ్గర పిల్లలు ఉంటారు కదా ఈ పిల్లలకి నేను గ్రంథ వివరణలు నేర్పించేటప్పుడు గ్రంథ వివరణలు నేర్పించేటప్పుడు మూడు పద్ధతుల్లో నేర్పిస్తాను మూడు పద్ధతుల్లో నేర్పిస్తాను వెరీ షార్ట్ ఫార్మాట్ లాంగ్ ఫార్మాట్ ఒక గ్రంథాన్ని వాళ్ళు నేర్చుకునేటప్పుడు ఈ మూడు ఫార్మాట్స్లో నేర్చుకుంటూ ఉంటారు ఎవరికైనా అంత ఓపిక లేకపోతే ఆ వెరీ షార్ట్ ఫార్మాట్ అసలు గంట గంటనవరకు కూడా ఎందుకు టైం వేస్ట్ ఇంత సూపర్ ఫాస్ట్ ప్రపంచంలో పాపం ఎన్నో పనులు ఉంటాయి కదా మీకు ఇన్ని పనులలో మరి గంటన్నర బైబిల్ దగ్గర కూర్చోవాలంటే కష్టం కదా అలా చక్కగా ఒక 5-10 నిమిషాల్లో కూడా ఎక్స్క్యూజ్ మీ ఆది కాండం కూడా 5 నిమిషాల్లో చెప్పొచ్చు అదే వెరీ షార్ట్ ఫార్మాట్ అలా 5 నిమిషాలు 10 నిమిషాల్లో కూడా గ్రంథాలు వివరించినటువంటి దాఖలాలు ఉన్నాయి మీకు తెలుసో తెలీదో 2009లో అనుకుంటా నాకు గుర్తుండి కొంతమంది లైవ్లో చూస్తూ ఉంటారు వాళ్ళకి తెలుసు వాళ్ళు ప్రత్యక్షంగా కూర్చున్నారు ఇదే గలతి పత్రికను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా గలతి పత్రిక గురించి మాట్లాడతా 2009లో హస్తినాపూర్ హైదరాబాద్లోని హస్తినాపూర్ అనేటువంటి ప్రాంతంలో గంటన్నరలో గలతి పత్రిక అయిపోయింది గంటన్నరలో గలతి పత్రిక మొత్తం 6 అధ్యాయాలు చెప్పాను అది వెరీ షార్ట్ ఫార్మాట్ బాగుంది ఇదే గలతి పత్రిక గురించి చిలుకలూరుపేటలో ప్రభు కిరణ్ గారు చాంద్ బాషా గారు మీటింగ్స్ పెట్టించారు రాత్రేమో జఫన్యా గ్రంథం మీరు యూట్యూబ్లో జఫన్యా గ్రంథం చూస్తారుగా రాత్రిపూటేమో జఫన్యా గ్రంథం పగలేమో గలతి పత్రిక 3 రోజుల్లో ముగించాను గలతి పత్రిక అడగండి ప్రభు కిరణ్ గారికి చాంద్ బాషా గారు ఫోన్ నంబర్లు ఉంటాయి అలా ఫోన్ చేసి అడగండి అది షార్ట్ ఫార్మాట్ హస్తినాపూర్లో 2009లో చెప్పింది ఇదే గలతి పత్రిక వెరీ షార్ట్ ఫార్మాట్ చిలకలూరుపేటలో చెప్పింది జఫన్యా గ్రంథం చెప్పినప్పుడు కొన్ని సంవత్సరాల క్రిందట అది షార్ట్ ఫార్మాట్ ఇప్పుడు మరి లైవ్లో మాట్లాడుతున్నది లాంగ్ ఫార్మాట్ ఏంటి లాంగ్ ఫార్మాట్ అంటే మీలో కనీసం 10 మందికి ఒక్కరికైనా ఒక ఆసక్తి ఉంటుంది అరే నేను వచనం వచనం నేర్చుకుంటే ఎంత బాగుంటుంది బైబిల్ వచనం వచనం నేర్చుకుంటే ఎంత బాగుంటుంది కొన్ని కొన్ని వచనాలేమో అర్థం కావట్లేదు నాకు కొన్ని కొన్ని వచనాలేమో అర్థం కావట్లేదు దాని ఎలా నాకు ఎక్కడైనా కూడా ఒక్కొక్క వచనానికి ఎక్స్ప్లెనేషన్ ఉంటే ఎంత బాగుంటుంది అని ఆశపడి ఆసక్తి కలిగిన వాళ్ళు మీలో ఖచ్చితంగా ఉంటారు నేను మాట్లాడుచున్న ఈ లాంగ్ ఫార్మాట్ అలాంటి వారి కోసం గుర్తుపెట్టుకోండి ఓపికున్న వారి కోసం ఆసక్తి ఉన్న వారి కోసం వాక్యం అంటే ఆశపడుతున్న వారి కోసం ఎవరికైతే ఓపిక లేదో నేను చెప్పాను కదా మీకు ఏం అన్యాయం చేయం మా దగ్గర ఇంకొక 2 ఫార్మాట్లు ఉంటాయి ఆ 2 ఫార్మాట్లు మీకు పంపించే ప్రయత్నం చేస్తాం ఒకవేళ అందుబాటులో ఉంటే ఈ మధ్య కాలంలో ఒక తమ్ముడు నహూము గ్రంథంలో ఒక డౌట్ అడిగాడు నహూము గ్రంథంలో ఒక డౌట్ అడిగాడు అది మొదటి అధ్యాయంలో ఒక వచనం ఏదో ఎగ్జాంపుల్కి తీసుకున్నా కరెక్ట్ వచనం గుర్తులేదు కానీ ఏదో ఉంది 9వ వచనమో 10వ వచనమో లేకపోతే 6 నుంచి మొత్తం ఆ పార్టే అండి ఆ పోర్షన్లో ఒక డౌట్ అడిగాడు 6 నుంచి 10 వచనాల పోర్షన్లో ఏదో ఒక డౌట్ అడిగాడు గుర్తుండే ఒక వచనం అటో ఇటో లేండి
నేనన్నాను నేను చెప్పిన నహూము గ్రంథ వివరణ ఉంటుంది రాజమండ్రిలో మాట్లాడాను అది నేను చెప్పిన నహూము గ్రంథ వివరణ ఉంటుంది అది విను అని చెప్పేసి నేను సలహా ఇచ్చాను సరే అని విన్నాడు నహూము గ్రంథం నేను చెప్పింది ఒక రోజే ఉదయం 10 గంటలకు 11 గంటలకు మొదలుపెట్టి సాయంత్రం 5 గంట క్లోజ్ అయ్యింది నహూము గ్రంథం అన్నది నేను ఒక రోజే చెప్పాను రాజమండ్రిలో ఒక చర్చిలో అదే ఇప్పుడు మీరు యూట్యూబ్ లో చూసే నహూము గ్రంథం ఆ ఒక రోజు చెప్పింది లంచ్ కంటే ముందు ఒక సెషన్ లంచ్ తర్వాత ఒక సెషన్ నన్ను డౌట్ అడిగితే అందులో ఉంటుందేమో చూడను అంటే అతను అడిగినటువంటి డౌట్ ఆ తమ్ముడు అడిగినటువంటి డౌట్ కి ఎక్స్‌ప్లనేషన్ అందులో లేదు నేను చెప్పిన దాంట్లోనే లేదు నేను చెప్పిన దాంట్లోనే లేదు 12వ వచనం అన్నమాట అంటే ఆ తమ్ముడు లైవ్ చూస్తున్నాడు ఫోన్ కూడా చేసాడు ఎన్నో వచనం అది 12వ వచనం ఏముందో చూద్దాం ఒకసారి నహూము గ్రంథం తీద్దాం ఒకసారి అక్కడ ఏముందో చూద్దాం 1వ అధ్యాయం మొదట అధ్యాయం 12వ వచనం యెహోవా సెలవిచ్చినదేమనగా మీరు విస్తారజనమై పూర్ణ బలము కలిగి ఉన్నను కోతయందైనట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు నేను నిన్ను బాధపరిచితినే నేను నిన్నిక బాధపెట్టను దీని అర్థం చెప్పండి అన్న నేను ఫోన్ చేస్తే నేను బిజీలో ఉండి నేను చెప్పిన నహూము గ్రంథం చూడమని చెప్పాను చూసి ఒకటికి రెండు సార్లు మళ్ళీ ఫోన్ చేశాడు చేసి అన్న మీరు చెప్పిన దాంట్లో 12వ వచనం గురించి మీరు ఎక్కువ స్పెండ్ చేయలేదు టైం అని అడిగిదే అన్నాడు మీరు చెప్పిన ఎక్స్‌ప్లనేషన్లో 12వ వచనానికి మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయలేదని అడిగాడు అవునా అని అన్నాను ఆ డిస్కషన్లో మరలా మరి ఏం చేద్దామని అడిగాను నహూము గ్రంథం మళ్ళీ ఒక్కొక్క వచనాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది అంటే ఏంటక్కడ నేను ఆ రోజు చెప్పింది వెరీ షార్ట్ ఫార్మాట్ కాదు షార్ట్ ఫార్మాట్ చెప్పాను ఉదయం నుంచి సాయంత్రం వరకు మాట్లాడేంటి అంటే చాలా చెప్పే ఉంటాను కదా కానీ అది లాంగ్ ఫార్మాట్ కాదు నేను ఎప్పుడైతే లాంగ్ ఫార్మాట్ చెప్పలేదో మరొక తమ్ముడు ఆ ఒక అధ్యాయాన్ని లేకపోతే ఆ గ్రంథాన్ని చదివేటప్పుడు ఆ వచనం అర్థం కాకపోయేసరికి అరే ఇది ఎవరిని చెప్పింటే బాగుండేదే ఇక నాకు ఒక ఎక్స్‌ప్లనేషన్ దొరికింటే బాగుండేదే దానికోసం ఏదైనా పుస్తకాన్ని చదవాలి లేదా దానికోసం ఎవరైనా చెప్పారేమో వెదకాలి లేదా తనంతకు తాను కూర్చొని ఆలోచించాలి ఇబ్బంది ఉందంటారా లేదంటారా అది పాయింట్ అలాగనే రేపు గలతి పత్రిక మీరు కానీ మీ పిల్లలు కానీ మీ పిల్లల పిల్లలు కానీ మొత్తం రాబోయే తరాలు అందరూ కూడా ఒక గలతి పత్రిక చదివేటప్పుడు నేను వెరీ షార్ట్ ఫార్మాట్ చెప్పానని చెప్పాను షార్ట్ ఫార్మాట్ చెప్పానని చెప్పాను ఇప్పుడు లాంగ్ ఫార్మాట్ చెప్తున్నాను ఈ మూడిటికి తేడా ఏంటో ప్రతి ఎపిసోడ్ని మొదటి ఎపిసోడ్ నుంచి నోట్స్ రాసుకుంటూ ఉంటారే వాళ్ళని అడగండి నోట్స్ రాసుకుంటూ ఉంటారు వాళ్ళని అడగండి ఈ పద్ధతి వల్ల మీకు ఏమైనా లాభం ఉందా అని ఒక ప్రాబ్లం గురించి 4వ అధ్యాయంలో అడ్రస్ చేశాను మీకు గలతి పత్రిక 4వ అధ్యాయంలో లాక్డౌన్ కంటే ముందు ఒక మాట చెప్పాను 26వ వచనం చూద్దాం నేను ఎందుకు వచనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో మీకు తెలియాలి తెలియని వారు కొంచెం ఇబ్బంది పడుతూ అనవసరంగా గందరగోళానికి గురవుతుంటారేమో జాగ్రత్త 4వ అధ్యాయం గలతి పత్రిక 26వ వచనం గలతి పత్రిక అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది అది మనకు తల్లి అని ఉందండి నేను ఒక ముక్కలో చెప్పేచ్చుది ఒక ముక్కలో చెప్పేచ్చు ఏంటి పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది అది మనకు తల్లి దాని అర్థం ఏంటో చెప్పేస్తాను ఏముంది కూర్చుంటే ఒక పావు గంటలో ఎక్స్ప్లెనేషన్ అయిపోతుంది కానీ తెలిసిన వారైనా తెలియని వారైనా అక్కడ ఒక సమస్య ఉంది అన్నది మీకు తెలియకపోతే రేపు ఎప్పుడైనా ప్రాబ్లం మీకు ఎదురైతే లేదా మీరు ఆ ప్రాబ్లంని ఎదురు చేయాల్సి వస్తే ఫేస్ చేయాల్సి వస్తే అప్పుడు మీరు తలకాయ పట్టుకోవాల్సిన పరిస్థితి ఉండదు ఏంటి ప్రాబ్లం అది ఇదే వచనాన్ని బేస్ చేసుకొని ఇదే వచనాన్ని ముఖ్య వచనాలలో ఇది ఒక వచనాన్ని బేస్ చేసుకొని ప్రపంచంలో లక్షల మంది క్రైస్తవులు సుమారు లక్షల మంది సైజ్ క్రైస్తవులుగా పిలువబడేవారు బహుశా ఇప్పుడు కోట్లలోకి వెళ్ళారేమో నాకు తెలియదు లక్షలే అనుకుందాం కాసేపు లక్షల మంది క్రైస్తవులుగా పిలువబడేవారు పరలోకం పైనున్న యెరూషలేము తల్లి అని ఉంది కదూ పరలోకములో మనకు తల్లి ఉంది ఆ తల్లి ఒక స్త్రీ ఆ స్త్రీ కాస్త మనందరం పూజిస్తున్నటువంటి యెహోవా దేవునికి సాక్షాత్తు సతీమణి ఈ డాక్ట్రిన్ గురించి నేను దగ్గర దగ్గర 14-15 భాగాలు మాట్లాడాను పరలోకపు తల్లి తప్పు చేస్తున్న తల్లి సంబంధికులు అని ఉంటుంది చూడండి తప్పు చేస్తున్న తల్లి సంబంధికులు నేను మాట్లాడాలా లేదా అది నేను చెప్పాలా లేదా మీకు అది చెప్పకపోతే రేపు ఎప్పుడైనా మీకు వాళ్ళు ఎదురైనప్పుడు అదే వచనాన్ని మీకు చూపించి మిమ్మల్ని కార్నర్ చేసినప్పుడు మీరు ఎలా డిఫెండ్ చేసుకోగలరు మీ ఫెయిత్ని ఇజ్ ఇట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ టు డిఫెండ్ యువర్ ఫెయిత్ ఇన్ని ఎపిసోడ్లు టైం స్పెండ్ చేయాల్సిన అవసరం నాకేంటి చెప్పండి అలాంటప్పుడు నేను అర్థం చేసుకునే విషయంలో అర్థం చేసేసుకుని ఆమెనంటే అయిపోదు
అందరి కోసం మాట్లాడుతున్నవి, అందరి కోసం మాట్లాడుతున్నవి. ఏ వచనాన్ని బేస్ చేసుకొని బయట ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లం కూడా మనం అడ్రస్ చేయాలి. ఇప్పుడు నేను ఒకవేళ 4వ అధ్యాయం 26వ వచనంలో ఈ వచనాన్ని ఇదో అదే కదా ఆన్ సాంగ్ హాంగ్ గురించి మనం మాట్లాడింది, జాంగ్ గిల్జా అనేటువంటి వీళ్ళిద్దరు వ్యక్తుల గురించి మాట్లాడింది. వీళ్ళే కదా ప్రపంచాన్ని ఈరోజు నాశనానికి, ప్రపంచ క్రైస్తవ్యంలో ఒక చీడపురుల్లాగా తయారైంది. ఒకరు చనిపోయినారు, ఒకరు బతికే ఉన్నారు. ఇంకా ఈరోజు వాళ్ళు ముందుకొచ్చి వారి యొక్క వర్షాన్ని వినిపించేటువంటి విషయంలో వాళ్ళు చూపించే వచనాలలో ఇది ఒక కీలకమైన వచనం. గలతి పత్రిక 4:26 దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయకపోతే, అక్కడంత ఎక్స్ప్లెనేషన్ ఉండగానే టైం స్పెండ్ చేయకపోతే పోని అలా చెప్పకుండా ముందుకెళ్ళిపోయి అంటే ఇప్పుడు 150 భాగం కాదు మనము ఇక్కడికి వచ్చేసరికి, అంటే ఈ గలతి పత్రిక 5:19లో ఉన్నాము ఇప్పుడు. ఇక్కడికి వచ్చేసరికి నేను 130లోనే వచ్చేవాడిని. నాకు దగ్గర 14-15 సుమారు 13-15 భాగాలు, అంటే వారాలు, పోనీ ఎపిసోడ్స్, 13-15 ఎపిసోడ్స్ నేను అక్కడ టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది. అవన్నీ కట్ చేసింటే మనకు ఎపిసోడ్స్ తగ్గేవి, మీ నోట్బుక్ కూడా అంత బరువుగా ఫీల్ అయ్యేది కాదు. సో దిస్ ఈజ్ వన్స్ ఫర్ ఆల్, దిస్ ఆన్సర్ ఈజ్ వన్స్ ఫర్ ఆల్. ఎవరికైతే అరగంటలో రావాలో, పావుగంటలో రావాలో, అలాంటి వారికి వెరీ షార్ట్ ఫార్మాట్ అందుబాటులో ఉంటాయి, షార్టెస్ట్ ఫార్మాట్లు. అలాగనే పర్లేదు మేము ఒక 3-4 గంటలు కూర్చోగలమండి అని అనుకుంటే వాళ్ళకి షార్ట్ ఫార్మాట్ ఉంటాయి. లేదు మేము వచనం నేర్చుకోవాలి, నోట్స్ రాసుకోవాలి, మాకు మా పిల్లలకి రాబోయే తరాలకి ఆ పుస్తకం అనేది ఉండిపోవాలి అన్న ఆలోచన వస్తే మీరు కొద్దిమంది అయినా సరే చక్కగా నేర్చుకోండి. ఈ లాంగ్ ఫార్మాట్ అంతా వాళ్ళ కోసమే. ఇప్పుడు నేను ఇచ్చిన సమాధానం, రేపొద్దున ఎవరైనా మిమ్మల్ని అడిగితే వాళ్ళందరికీ ఇదే విషయం చెప్పండి. మరలా నేను చెప్పలేను, నేను ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళిపోవాలి కనుక. ఓకే, ఈ ప్రాబ్లం ఎవరుకుంటుందంటే రెగ్యులర్గా ఫాలో అవుతున్న వారికి ప్రాబ్లం ఉండదు. ఇది ఫిలేమోను పత్రిక ఉందనుకోండి, మొదటి వచనం, మొదటి భాగం విని, రెండో భాగం విని, మూడో భాగం అలా వినుకుంటూ వస్తుంటారే, అలాంటి వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. ఎలాంటి వరకు ఉంటుంది, అప్పుడప్పుడు అలా మెరిసెళ్ళిపోతుంటారు చూడండి, సీరియల్ మీద అడ్వర్టైజ్మెంట్ వచ్చినట్టుగా అలా మెరిసెళ్ళిపోయే వాళ్లకు, అరే ఇంత 40వ భాగం అంటే నేను వెనకాల 39 ఫాలో అయితే కానీ ఇక్కడ రాలేను కదా, అదే అనమాట ఇప్పుడు టార్చర్ ఇక్కడ. కనుక దయచేసి సాత్వికంగా మనం మాట్లాడుకున్నటువంటి ఈ విషయం, నేను ఇచ్చినటువంటి స్పష్టత, ఎవరికైనా ఇలాంటి సమస్యలు ఉంటే అలాంటి వారికి సమాధానం అని భావించండి. మనం గలతి పత్రిక 5:19లో మనం ఉన్నాము. గలతి పత్రిక 5వ అధ్యాయంలో మొత్తం మనకు 26 వచనములు ఉండగా, 26 వచనములు కలిగిన ఈ అధ్యాయాన్ని మనము తిరిగి 3 ఉపభాగాలుగా విభజించుకున్నాం. మొదటి వచనం నుండి 6వ వచనం వరకు ఒక ఉపభాగం, 7వ వచనం నుండి 15వ వచనం వరకు 2వ ఉపభాగం, 16వ వచనం నుండి చివరి వచనమైన 26వ వచనం వరకు 3వ ఉపభాగం. మొదటి ఉపభాగమునకు మనం పెట్టుకున్న సబ్ టైటిలే క్రీస్తులో స్వాతంత్రం అని, 2వ ఉపభాగమునకు మనం పెట్టుకున్న సబ్ టైటిలే అబద్ధ బోధకులను గూర్చిన హెచ్చరికని, 3వ ఉపభాగమునకు మనము పెట్టుకొని మాట్లాడుకుంటున్నటువంటి టైటిలే ఆత్మానుసారంగా నడుచుట లేదా నడవడం లేదా జీవించడం. అందులో భాగంగా ప్రస్తుతం మనము 19వ వచనంలో ఉన్నామన్న సంగతి గుర్తు చేస్తున్నాను. ఒకసారి చూద్దాం, 19 మనం ఎప్పుడు చదువుకోవాలనుకున్నా కూడా 18 నుంచి చదువుకోవడం ఎప్పుడు మన క్షేమం. 18 నుంచి చదువుతున్నాను, మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఒక మనిషి క్రైస్తవుడైన తర్వాత ఈ భూమి మీద ఆత్మానుసారంగా జీవించాలి, ఆత్మచేత నడిపించబడాలి. ఆత్మచేత నడిపించబడనప్పుడు ఆ మనిషి పరలోక యాత్రలో ఉన్నట్టు కాదు అనేది మనకు తేలిపోయింది. కానీ క్రైస్తవులుగా మన ముందుండేటువంటి ప్రశ్నే, నేను ఆత్మచేత నడిపించబడుచున్నానో లేదో, ఆత్మచేతనగా వాక్యంచేత, వాక్యంచేత నడిపించబడుచున్నానో లేదో, వాక్యానుసారంగా నా జీవితం ఉన్నదో లేదో, నేను ఆత్మానుసారినో కాదో అని నేను ఎలా తేల్చుకోవాలి అనే ప్రశ్న ఒకవేళ మనకు పుడితే దానికి సమాధానమే 19వ వచనం నుండి పౌలు గారు ఇస్తున్నారు. ఏమిటది, ఎవరైతే ఆత్మచేత నడిపించబడరో వారిలో కొన్ని లక్షణాలు కనబడుతుంటాయి, ఆ లక్షణాలనే శరీర కార్యములు అని పిలిచాడు. ఆ శరీర కార్యముల చిట్టాను మనకు ఈ అధ్యాయంలో, ఈ పుస్తకంలో కొద్దిగిచ్చి, ఇలాంటి లక్షణాలు కనుక మనలో ఉంటే మనము ఆత్మానుసారులము కాదు అనే డిక్లరేషన్ ఇక్కడ వాక్యాన్ని బట్టి మనము పొందొచ్చు.
ఆ శరీర కార్యములు ఏంటో మనం ఆల్రెడీ ప్రారంభించుకున్నాం, చూద్దాం 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వం, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు అని పక్కన అంటున్నాడు. మళ్ళీ మొదలైనవి అన్న పదం వాడాడు అక్కడ. సో ఇవన్నీ, ఇవి మాత్రమే కాకుండా ఇంకా ఏవైతే ఉన్నాయో మనకు కృత నిబంధనలు మిగిలిన పుస్తకాల్లో కనబడుతూ ఉంటాయి. అందులో మనం మాట్లాడుకున్నది లేదా మాట్లాడుకొనుచున్నది మొదటి పదం జారత్వం. గత ఆదివారం మాట్లాడాను దీని గురించి. తర్వాత మనము ఈ వారమంతా గలతీ పత్రిక మాట్లాడుకోలేకపోయాం. ఈరోజు మనము నేరుగా దాన్ని కొనసాగిస్తున్నాం. జారత్వం అన్న దాని గురించి గత వారం మనం మాట్లాడుకున్నప్పుడు ఒక చిన్న వివరణ ఇచ్చాను. తెలుగులో జారత్వం అనేటువంటి ఒక పదానికి మనకు కింగ్ జేమ్స్ వర్షన్ లాంటి లేదా న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ లాంటి బైబిల్స్లో అయితే రెండు ఇంగ్లీష్ పదాలు వాడాడు. మిగిలిన వాటిలో ఏమో సెక్షువల్ ఇమ్మొరాలిటీ అన్న ఒక పద ప్రయోగాన్నే వాడగా, లేదా అ యూనిట్ ఆఫ్ టూ వర్డ్స్ సెక్షువల్ ఇమ్మొరాలిటీ అనేటువంటి ఒక పదజాలాన్ని, ఒక ఎక్స్ప్రెషన్ని మాత్రమే వాడగా, కేజేవి, ఎన్కేజేవి లాంటి కొన్ని బైబిల్స్లో ఆ సెక్షువల్ ఇమ్మొరాలిటీ అనేటువంటి ఆ పదజాలాన్ని మరలా రెండుగా విడగొట్టి అడల్టరీ అండ్ ఫోనికేషన్ అనేటువంటి రెండు పదాలను చూపించినట్టుగా ఇంతకుముందు భాగంలో నేను మీకు దానిని ప్రజెంట్ చేయడం జరిగింది. అది మీ దృష్టికి తీసుకొని రావడం జరిగింది. అలా విడగొట్టడం వలన కూడా మనకు ఒక మంచి ఉంది. అలా విడగొట్టి మాట్లాడుకోవడం వలన కూడా మనకి ఇంకొంచెం స్పష్టత రావడానికి అక్కడ మనకు మార్గం ఏర్పడింది. మనం ఆలోచించడానికి ఒక చక్కని అవకాశం మనకి ఇవ్వబడింది. కారణం సెక్షువల్ ఇమ్మొరాలిటీ అనేటువంటి పదములో మరలా రెండు పదాలు అలా డివైడ్ చేసి చూపించడం చేత ఆ రెండింటికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం గమనిస్తూ మనల్ని మనం హెచ్చరించుకునేటువంటి అవకాశం ఇక్కడ దక్కింది. గత వారం నేను మాట్లాడినది సెక్షువల్ ఇమ్మొరాలిటీ అనేటువంటి పదజాలములో కేజేవి, ఎన్కేజేవి లాంటి వర్షన్స్ చూపించినటువంటి రెండు వేరువేరు పదాలలో ఒక పదం గురించి మనం మాట్లాడుకున్నాం. అదే అడల్టరీ. 148వ సెషన్లో మనం మాట్లాడుకున్నది అడల్టరీ గురించి. అడల్టరీ అంటే వ్యభిచారం అని. ఇంగ్లీష్లోని అడల్టరీ అనే పదం తెలుగులో దానికి వ్యభిచారం అని. ఆ వ్యభిచారం అన్న దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ, ఒక పురుషుడు, ఒక స్త్రీ వీరిద్దరి మధ్య దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక పవిత్రమైన వ్యవస్థ వివాహం. ఆ వివాహ నిబంధన, వివాహ కార్యక్రమంలో, వివాహ దినాన జరిగినటువంటి క్రైస్తవ వివాహాలలో ఏవైతే ప్రమాణాలు చేస్తారో ఆ ప్రమాణాల మధ్య, వారి మధ్య చోటు చేసుకుంటున్నటువంటి ఒక పవిత్ర నిబంధన ఏదైతే ఉన్నదో, ఒకరి మనసులో ఒకరికి మాత్రమే స్థానం ఇవ్వడం అనేటువంటి ఒక నిబంధన ఏదైతే ఉన్నదో, ఆ నిబంధనను అతిక్రమించినప్పుడు అది వ్యభిచారం అవుతుంది అని మనం మాట్లాడుకున్నాం. అనగా ఒక వివాహమైనటువంటి పురుషుడు తాను కట్టుకున్నటువంటి భార్యకు అన్యాయం చేస్తే అది వ్యభిచారం అవుతుంది. అన్యాయం అంటే మరొకరితో సాంగత్యం ఏర్పరచుకుంటే అని అర్థం. అలాగనే వివాహమైనటువంటి ఒక స్త్రీ తాను చేసుకున్నటువంటి భర్త ఎవరైతే ఉన్నారో తనకు అన్యాయం చేసినప్పుడు లేదా మరొకరితో తాను సాంగత్యం పెట్టుకున్నప్పుడు అది వ్యభిచారం అవుతుంది. వివాహమైన వాడు మరొకరితో సాంగత్యం చేస్తే అది వ్యభిచారం, వివాహమైన స్త్రీ మరొకరితో సాంగత్యం చేస్తే అది వ్యభిచారం అంటారు. దీన్నే అడల్టరీ. అయితే ఈ సాంగత్యం అన్నది కేవలం శారీరకంగా మాత్రమే కాదు, వాక్యం దగ్గరకు వస్తే మోహపు చూపు కూడా నేరం అన్నాడు. కనుక ఈ విషయంలో కూడా మనం తప్పిపోతే, మోహపు చూపు కూడా మన జీవితంలో చోటు చేసుకుంటే మనం కట్టుకున్న వారికి అన్యాయం చేస్తున్నట్టు జాగ్రత్త పడదామని పోయిన వారం వ్యభిచారం అన్న పాయింట్పై మనం మాట్లాడుకున్నాం. పోతే ఇప్పుడు గలతీ పత్రిక 5:19లో జారత్వం అన్న తెలుగు పదానికి కింగ్ జేమ్స్ వర్షన్, న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ లాంటి వర్షన్స్లో ఉన్నటువంటి మరొక పదం గురించి ఈరోజు మనం ఆలోచించబోతున్నాం. అదే ఫోనికేషన్. జారత్వమే అంటే ఏంటి ఈ ఫోనికేషన్కు ఉన్నటువంటి మీనింగ్? మామూలుగా అయితే మనకు కృత నిబంధనలో కానీ లేదా ఇతరత్ర స్క్రిప్చర్స్లో, లేఖనాలలో కొన్ని సందర్భాలలో వ్యభిచారం, జారత్వం రెండు ఒకటే పోర్షన్లో లేదా ఒకటే చోట కనబడుతూ ఉంటాయి. వ్యభిచారం చేసేవారిని వాక్యం వ్యభిచారులు అని చూపించగా, జారత్వం చేసేవారిని జారులు అని చూపించింది.
ఇక్కడ మనకు జారత్వం అనే ఒకే ఒక పదం కనబడుతున్నా మన కొన్ని చోట్ల వ్యభిచారం జారత్వం తెలుగు బైబిల్లో కూడా రెండు వేరు వేరుగా కనబడేటువంటి దాఖలాలు కూడా కొన్ని కనబడతాయి ఏమిటి తేడా వ్యభిచారులకు జారులకు ఉన్న తేడా ఏమిటి అని అడిగితే ముందుగా వ్యభిచారులు అంటే ఎవరు అర్థమైపోయింది కదా మనకు వివాహమైన వారు తాము కట్టుకున్నటువంటి భాగస్వామికి అన్యాయం చేస్తే అది వ్యభిచారం అవుతుంది అని మాట్లాడుకున్నాం ఇక ఆటోమేటిక్ జారత్వం అంటే వివాహము కాకుండానే ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటే అది జారత్వం అవుతుంది వివాహమైన తర్వాత చేస్తే వ్యభిచారం వివాహము కాకున్నా కూడా ఇలాంటి కార్యక్రమాల్లో గనుక పార్టిసిపేట్ చేస్తే దట్ బికమ్స్ జారత్వం దీనే ఇంగ్లీష్ బైబిల్లో ఎవరైతే జారులు అన్నవారు ఉన్నారో వారిని చాలా మట్టుకు ఎక్స్ప్రెస్ చేసినటువంటి పదజాలమే వారు డిస్క్రైబ్ చేసినదే ఒకటి ద సెక్షువల్లీ ఇమ్మారల్ అన్న పదాన్ని ఉపయోగించాడు బైబిల్లో కొన్ని చోట్ల వీళ్ళిద్దరూ దేవునికి దొరుకుతారనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నప్పుడు ఇద్దరిని వేరువేరుగా చూపించడం జరిగింది ఈరోజు ఈ సందేశానికి ఒక చిన్నపాటి ప్రత్యేకించి ఈ 19వ వచనంలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్న విషయానికి ఒక చిన్న పరిచయాన్ని మాత్రమే ఇప్పుడు ఇచ్చాను ఇప్పుడు నేరుగా వివరణలోనికి మనం ప్రవేశిద్దాం చాలా విషయాలు మనకు తెలుస్తాయి ఈరోజు జారులు ఎవరైతే ఉన్నారో వివాహము కాకున్నా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనేవారు ఆటోమేటిక్ గుర్తుపెట్టుకోండి తెలుగులో ఒకే పదాన్ని వాడాడు అని అంటే రెండింటిని మిక్స్ చేసి చూపించాడు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఇంతకుముందు 147వ భాగంలో చెప్పినట్టు గుర్తు నాకు ఏమని మనకిక్కడ ఎంతైతే నంబర్ ఉందో శరీర కార్యముల నంబర్ ఎంతైతే ఉందో మూల భాష అయినటువంటి గ్రీకు భాషలో కూడా అంతే ఉంది మూల భాష అయినటువంటి గ్రీకు భాషలోనూ మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి తెలుగు భాషల్లోనూ సంఖ్య ఒక్కటే మనకు గ్రీకు భాషలో కూడా ఒకే పదాన్ని ఉపయోగించాడు సెక్షువల్ ఇమ్మొరాలిటీ అనే పదాన్ని మాత్రమే వాడాడు గ్రీకు భాషలో కూడా అదే మనకు తెలుగులో కూడా కనబడుతుంది ఇంగ్లీష్లో కూడా అదే కనపడుతుంటుంది కేవలం కొన్ని వర్షన్స్లో మాత్రమే విడగొట్టి మనకు అర్థం కావడం కోసం దానిని చూపించినట్టుగా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం దయచేసి ఇది మర్చిపోకండి అందుకే మనము జారత్వం అన్న చోట ఇంతకుముందు భాగంలో వివాహమైన వారు చేస్తే దానివల్ల వచ్చేటువంటి పరిస్థితి ఏంటి అని మనం మాట్లాడుకున్నాం ఈరోజు అందులోనే పొందికై ఉన్నటువంటి మరొక అర్థాన్ని మనం ధ్యానిస్తున్నాం ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు అనుకోవాలి ఇక మీరు వివాహమైన వారైనా వివాహము కాని వారైనా వారికి ఉండేటువంటి నష్టాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నామని మర్చిపోకండి మాట్లాడుకుందాం ఇక ఈరోజు ఎవరైతే వివాహమైన వారు కానీ ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుకుంటున్నట్టుగా వివాహం కాని వారు కానీ ఎవరైతే ఈ భయంకరమైనటువంటి దుశ్చర్యలో పాల్గొంటారో వారికి ముఖ్యంగా 5 రకాల నష్టాలు 5 రకాల ఇబ్బందులు 5 రకాల పరిస్థితులను వారు ఖచ్చితంగా ఎదుర్కోవాలి వారి పరిస్థితి అలా ఉంటుంది కొంతమందికి త్వరగా అది అర్థమవుతుంది కొంతమందికి ఆలస్యంగా అర్థమవుతుంది కొంతమంది అర్థం కాకుండానే చచ్చిపోతుంటారు కానీ ఈరోజు ఈ 5 రకాల నష్టాలను జాగ్రత్తగా మనము మాట్లాడుకుందాం జాగ్రత్త పడదాం హెచ్చరింపబడదాం అలాగనే దేవుని దృష్టి దేవుని కన్ను మనలందరిని చూస్తోందన్న సంగతిని మనము దృష్టిలో పెట్టుకొని మరింత భయభక్తులతో ముందుకు సాగాలి ఈ మాట అన్నందుకు మనం ఎవరో ఈ కార్యక్రమాలు ఉంటున్నామని కాదు ఖచ్చితంగా హెచ్చరికలు పొందవలసిన వారు ఖచ్చితంగా హెచ్చరికలు పొందవలసిన అవసరం ఇక్కడ ఉంది అదే పాయింట్ వివాహమైన వారు కట్టుకున్న వారికి ద్రోహం చేయకూడదు పిక్చర్ ఇస్ క్లియర్ ఇప్పుడు వివాహము కాని వారిని కూడా ఇంక్లూడ్ చేసుకుంటే ఇలాంటి వారందరికీ బోత్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ బైబిల్లో మనకు కనబడే ఈ 5 ఏవైతే ఉన్నాయో నష్టాలు వాటిని మనము నాశనాలు అని కూడా చెప్పవచ్చు నష్టాలే కాదు అవి నాశనాలు ఈ నాశనాలన్నీ కూడా అన్నిటినీ కలిపి ఒక గ్రూప్లో పెడితే ఆ గ్రూప్కి మనం ఒక పేరు పెట్టవచ్చు అదే స్వనాశనం లేదా స్వకీయ నాశనం స్వనాశనం లేదా స్వకీయ నాశనం ఇంగ్లీష్లో సెల్ఫ్ డిస్ట్రక్షన్ అని మనం చెప్పవచ్చు సెల్ఫ్ డిస్ట్రక్షన్ ఆల్ రైట్ వెళ్దాం ఇక ముందుకి సామెతల గ్రంథంలో ఒక వచనాన్ని చూసి అక్కడ నుంచి ఈరోజు మన వివరణను కొనసాగిద్దాం సామెతల గ్రంథము 6వ అధ్యాయం
సామెతల గ్రంథము 6వ అధ్యాయం 32వ వచనం చూద్దాం ఒకసారి 32వ వచనం జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే అన్నది చూడండి అక్కడ హీ డిస్ట్రాయ్స్ హింసెల్ఫ్ మరలా జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే అంటే అది ఒక ఓపెన్ డిక్లరేషన్ అది కొంతమంది రియలైజ్ అవ్వకుండా క్రైస్తవులు గాని క్రైస్తవేతరులు గాని భయము భక్తి లేకుండా ముందుకు వెళ్ళిపోతుంటారు ప్రతి ఒక్కరు గుర్తించవలసిందే అదొక సెల్ఫ్ డిస్ట్రక్షన్ మనల్ని మనం నాశనం చేసుకోవడమే మనలను మనము నాశనం చేసుకోవడమే ఎలాంటి నాశనాలు ఎన్ని ఉంటాయి అవి అని అడిగితే ప్రధానంగా 5 అని చెప్పాను అందులో ఒకటి హోషేయ గ్రంథంలో చూద్దాం చూద్దామా మొదటిది హోషేయ గ్రంథము 4వ అధ్యాయం మీ నోట్స్ రాసుకుంటుంటే నాశనం నంబర్ 1 అని రాసుకోండి జారత్వము మరియు వ్యభిచారములో ఉన్న వారుకు లేదా జారులకును వ్యభిచారులకును ఎదురయ్యేటువంటి నాశనాలు అని హెడింగ్ పెట్టుకొని జారులకును వ్యభిచారులకును ఎదురయ్యేటువంటి నాశనాలు అని హెడింగ్ పెట్టుకొని దాని కింద నెంబర్ 1 హోషేయ గ్రంథం 4వ అధ్యాయము తీద్దాం పదకొండవ వచనం చూద్దామా పదకొండవ వచనం చూద్దాం వ్యభిచార క్రియలు చేయుట చేతను వ్యభిచార క్రియలు అంటే ఆటోమేటిక్గా జారత్వం కూడా మనకు అర్థం అయిపోవాలి రెండు వ్యభిచార క్రియలు చేయుట చేతను ద్రాక్షారసము పానము చేయుట చేతను మద్యపానము చేతను వారు మతి చెడిరి అన్న పదం ఉంది చూడండి అక్కడ మతి చెడిరి ఆ 11వ వచనాన్ని జాగ్రత్తగా మీరు గమనించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నా ఒకసారి మనకి ఇంగ్లీష్లో కూడా ఏముందో ఒక పదజాలాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను అక్కడ ఉన్నటువంటి లిస్ట్ చూడండి ఒకటి మద్యపానం కనబడుతోంది ద్రాక్షారసం కనబడుతోంది అల్టిమేట్గా ఆల్కహాల్ అట్ ద సేమ్ టైం మరొకటి ఉంది అదే వ్యభిచార క్రియలు ఇవన్నీ కూడా దే టేక్ అవే దేర్ అండర్స్టాండింగ్ అన్నాడు ఒక వర్షన్లో దాన్ని తెలుగులో మతి చెడవడం ఏంటి మతి చెడిపోవడం అంటే అక్కడే ఉన్నాడు సామెతల గ్రంథంలో ఇందాక బుద్ధిహీనుడు బుద్ధిశూన్యుడు కదా ఏమన్నాడు చూడండి అక్కడ బుద్ధిశూన్యుడు సామెతల గ్రంథం 6:32 జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు అని ఇక్కడంటే హోషేయ గ్రంథంలో మతి చెడినవాడు ఈ రెండు దగ్గరగా ఉన్నాయి చూడండి పదజాలాలు బుద్ధిశూన్యుడు మతి చెడినవాడు అంటే అర్థమేంటి అరే నువ్వు కడుపుకు అన్నం తింటున్నావు ఏం తింటున్నావురా అని అరుస్తుంటాం కొంతమందిని బుద్ధి లేదా మాత్రం నీకు బుద్ధి లేదా మాత్రం అంటే ఇక కళ్ళ ముందు ఎలాంటోడైనా కూడా చీగొట్టే పరిస్థితి అంటే ఆ మాత్రం తెలియలేకుండా ఎలా ప్రవర్తించావు ఆ మాత్రం తెలియకుండా అది స్విచ్ బోర్డ్ అని తెలీదా కరెంట్ పాస్ అవుతుంటుందని తెలీదా ఆ మాత్రం తెలియకుండా ఎలా పట్టుకుంటావు నీవు అంతేనా పసిపిల్లలను బండి మీద ముందు పెట్రోల్ ట్యాంక్ మీద కూర్చోబెట్టుకొని స్పీడ్గా వెళ్తున్నాడు అనుకోండి ఆపిన తర్వాత ఆగిన తర్వాత పక్కనున్న వాళ్ళు గద్దించరు ఏరా నీకు బుద్ధి ఉందా లేదా పసిపాపను ట్యాంక్ మీద పెట్టుకుని అంత కటింగ్లు ఏంటి అంత స్పీడ్ ఏంటి ఏమైనా అయితే ఏంటి ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా సో వాట్ ఐమ్ ట్రయింగ్ టు షేర్ హియర్ ఈజ్ దే లూజ్ దేర్ అండర్స్టాండింగ్ దే లూజ్ దేర్ కామన్ సెన్స్ అంటే కనీస బుద్ధి కనీస జ్ఞానం అనేది కోల్పోయి నేను ఏం చేస్తున్నాను దీనివల్ల నెక్స్ట్ నాకు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఏంటి అది పెళ్ళై చేసినా పెళ్ళి కాకుండా చేసిన తెలుసు తనకు ఎవరు చెప్పకుండానే అది తప్పని తెలుసు అది మంచిది కాదని తెలుసు తెలిసినా కూడా వెళ్ళాడంటే అర్థమేంటి బుద్ధి జ్ఞానం కామన్ సెన్స్ మినిమం సెన్స్ ఇవన్నీ పక్కన పెట్టి గుడ్డివాడై అందుడై
మొదటి నాశనం ఏంటని అడిగితే ఉన్నటువంటి కామన్ సెన్స్ను పోగొట్టుకోవడం, ఉన్నటువంటి జ్ఞానాన్ని పోగొట్టుకోవడం, ఉన్నటువంటి బుద్ధిని కోల్పోవడం. లాస్ట్ వీక్ ఒక మాట చెప్పాను గుర్తుందా, ఈ వ్యభిచారము, ఆ రోజు వ్యభిచారం గురించే మాట్లాడుకున్నాం కనుక, అందులో ఉన్నవారు ఆస్తిని కూడా పోగొట్టుకుంటారు. అంతేందుకు 6వ అధ్యాయంలో పైనే ఉంది చూడండి, ఇప్పుడు మనం 32 చదువుతున్నాం కానీ 26వ వచనం, వేశ్యా సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రం మిగిలి ఉండును, మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేట. అలాంటి వచనాలని చూసాం. ఏమిటది, రొట్టె తునుక మాత్రం మిగిలి ఉండును అంటే నేను చేస్తున్నాను, నేను సంపాదిస్తున్నది ఎవరికి పెడుతున్నాను, నేను సంపాదిస్తున్నది దేనికి అలవాటు చేశాను, సంపాదించిందంతా మరొకరికి పెట్టేసి. వ్యభిచారం అంటే వివాహమైన వాడు ఒకరితో మరొకరితో అధర్మంగా సాంగత్యం చేస్తే వ్యభిచారం అనే, ఇంకా జారత్వం అంటే ఇంకా అన్ని చోట్లకు అందరి దగ్గరికి వెళ్ళడం. అందరి దగ్గరికి వెళ్ళినా అందరి దగ్గర వెళ్ళకపోయినా పెళ్ళి కాకుండా చేసేది జారత్వం అని చెప్పాను, వివాహము కాకుండా చేసేది. కానీ అల్టిమేట్గా అక్కడ జరుగుతుంది ఏంటి, నష్టం ఏంటి అని అడిగితే, అసలు నేను నా బతుకు ఎక్కడికి వెళ్తోంది, నేను ఏ ట్రాక్లో ఉన్నాను, నా ఫ్యూచర్ ఏంటి, ఇలానే కనుక కంటిన్యూ అయితే పరిస్థితి ఏంటి, పెళ్ళి కాని వాళ్ళకు కూడా కుటుంబాలు ఉంటాయి ఉండవా, పెళ్ళి అయితేనే కాదు కదా కుటుంబం, పెళ్ళి కాకుండా కుటుంబాలు ఉంటాయి, నా కుటుంబ పరిస్థితి ఏంటి. ఈ బుద్ధి జ్ఞానం అన్నిటినీ వదిలేసి బ్రతకడం, ఇదే మొదటి నాశనం. రేపొద్దున కళ్ళు ఎప్పుడు తెరుచుకుంటారంటే ఇక చేతులన్నీ కాలిపోయి పట్టుకోవడానికి ఆకులు కూడా దొరకనంత భయంకరమైన పరిస్థితిలో తాను చేసిన తప్పు ఏంటో అప్పుడు తెలుస్తుంది. అప్పటికే నాశనం, అప్పటికే నష్టం తీవ్రంగా జరిగిపోయి ఉంటుంది. మిగిలిన విషయాలు కూడా మాట్లాడుకోవాలి కనుక దీన్ని కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఏమిటి, మతి చెడవడం, బుద్ధిని కోల్పోవడం, నేనేం చేస్తున్నాను అన్నది, నా బతుకేంటి, నా జీతం ఏంటి, నా జీవితం ఏంటి, నా ఉద్యోగం ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఈ ఆలోచనలేమీ లేకుండా బతకడం చూస్తుంటాం కదా, మన వీడియో చూస్తూ యూట్యూబ్లో చూస్తుంటాం, న్యూస్ల్లో వింటుంటాం, చెప్పేవి నీతి పాఠాలు బడిపంతులు, చేసింది మాత్రం ఈ ఘనకార్యం అని. ఒక టీచర్ గురించి అలాంటి వార్త మనం విన్నప్పుడు టీచర్ అయి ఉండి ఏమిటండి ఇది, పోలీస్ అయి ఉండి ఏమిటిది, డాక్టర్ అయి ఉండి ఏంటిది, ఆ మాత్రం ఆలోచించకుండా ఎలా తయారయ్యాడు ఇతను. అలా ఎమ్మెల్యేలు దొరికిన వాళ్ళు ఉన్నారు, మంత్రులు దొరికిన వాళ్ళు ఉన్నారు, కొన్ని సందర్భాలలో గవర్నర్లు కూడా దొరికారండో, ఆ మాత్రం తెలియలేకుండా పోయిందా అన్న మనం ఈ మాటలన్నీ ఇలాంటి వాళ్ళ గురించి మనం విన్నప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇది మొదటిది. ఏంటి మొదటిది, బుద్ధిని జ్ఞానాన్ని సెన్స్ను పోగొట్టుకోవడం. అంత భయంకరమైనటువంటి విద్యుత్ శక్తి కంటే, కరెంటు కంటే భయంకరమైనటువంటి ప్రమాదమైంది అని మనం మాట్లాడుకున్నాం ఇక్కడ. ఇక నెమ్మదిగా రెండవ నాశనం, రెండవ నష్టం దగ్గరకు వద్దాం. రెండవ నష్టం అదే సామెతల గ్రంథం 6వ అధ్యాయానికి వద్దాం. ఇప్పుడు మనం 32 చదువుకున్నాం కదూ, ఇప్పుడు 33 కూడా చదువుతాం. 32 చదువుకున్నామని 33 కూడా చదువుతాం. 32 నుంచి చూద్దాం. జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే. నెక్స్ట్ మాట, వాడు రెండవ చూస్తున్నాం ఇప్పుడు 33 వచ్చిన, వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును, వానికి కలుగు అపకీర్తి ఎన్నటికి తొలగిపోదు. ఇది రెండవ నష్టం, ఇది రెండవ నాశనం. ఏమిటిది, కీర్తిని కోల్పోవడం, అపకీర్తిని తెచ్చుకోవడం. ఏమిటి రెండవది అంటే అపకీర్తిని మూటగట్టుకోవడం. వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును, వానికి కలుగు అపకీర్తి ఎన్నటికి తొలగిపోదు. ఏంటి ఈ సెక్షువల్ ఇమ్మొరాలిటీ అనేది ఏం తెస్తుంది మనిషికి అని అడిగితే, ఇట్ బ్రింగ్స్ డిస్గ్రేస్, ఇర్రెపరబుల్ డిస్గ్రేస్. ఇక ఎప్పటికీ తొలగిపోని ఒక అపకీర్తిని తీసుకొని వచ్చి మనకు అంటగడుతుంది ఈ భయంకరమైన పరిస్థితి. కొంతమంది దొరికారు, ఇంతకుముందు మనం చూసినట్టుగా 4వ అధ్యాయంలో హోషేయ గ్రంథం 4:11 వారు ఉన్నటువంటి వృత్తి, వారికి ఉన్నటువంటి హోదా ఇవన్నీ పక్కన పెట్టి గుడ్డిగా బతికి మందులై అందులై
వారు బుద్ధిని కోల్పోయి బతుకుతారని అనుకున్నామే, దాని నెక్స్ట్ రిజల్ట్ ఏంటి అని అడిగితే, ఒక్కసారి అలాంటి వారు దొరికినప్పుడు ఉన్న వీడియోలు ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి. అలాంటి వారు రెడ్ హ్యాండెడ్గా దొరికినప్పుడు వాళ్ళకు జరిగేటువంటి ట్రీట్మెంట్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. ఎంత అవమానం అది, ఎంత భయంకరం. కళ్ళెదురుగున్న ప్రతి ఒక్కడు దాడి చేస్తాడు, కళ్ళెదురుగున్న ప్రతి ఒక్కడు రోడ్డు మీదకి లాగుతాడు. ఒంటిపైన వస్త్రాలు చినిగిపోతాయి, రోడ్డు మీద అందరూ చూస్తుండగా దెబ్బలు చూస్తున్నారు కదా, దెబ్బలు అవమానం. ఇంతకీ ఎవరా మనిషి అని అడిగితే, పాఠాలు చెప్పే టీచర్, వైద్యం చేసే డాక్టర్, చట్టాన్ని కాపాడవలసిన ఒక 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 అద్భుతమైనటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి ఒక పోలీస్, ఓట్లు వేసి గెలిపించుకున్నా, ఓట్లు వేయించుకొని గెలిపించుకున్నా లేదా గెలుపొందిన ఎమ్మెల్యే, ఆ తర్వాత పెద్ద హోదాలో రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఒక మంత్రి, కొన్ని సందర్భాల్లో రాష్ట్రానికే రాజుగా ఉన్న గవర్నర్, ఎంత అవమానం, ఎంత భయంకరమైనటువంటి అపకీర్తి, నాశనం నంబర్ 2 ఇది. బుద్ధిని కోల్పోవడం మొదటిది, అపకీర్తిని తెచ్చుకోవడం రెండవది. అది ఎన్నాళ్ళు ఉంటుంది అపకీర్తి చెబుతున్న టైం, అది ఇక ఎన్నటికి తొలగిపోదు. బ్రతికినంత కాలం అది మోసుకొని వెళ్ళాల్సిందే. అంటే తర్వాత మారినా ఎక్కడో ఆ మచ్చ మాత్రం కంటిన్యూ అవుతుంటుంది. నేను మారాను ప్రభు అంటే దేవుడు మర్చిపోతాడు, క్షమించేసి సమాజం మర్చిపోదు. దేవునికి సమాజానికి ఉన్న తేడాది, దేవుడు నేను పాపిని ప్రభువా, చాలా భయంకరమైన పాపాలు చేశాను, నన్ను క్షమించు ప్రభువా అని అడిగితే, ఆయన కుమారుడు కార్చిన రక్తంలో మన జీవితాన్ని కడుక్కుంటే దేవుడు ఇక నీ పాపములు నేను ఎన్నటికి నీ జ్ఞాపకము చేసుకోను అని అన్నాడు. అందుకే ఆయన దేవుడు. కానీ సమాజం అలా కాదుగా, ఎంత మారినా ఎంత మంచిగా బ్రతుకుతున్నా ఒక చూపు మాత్రం ఆ కోణంలో చూస్తూనే ఉంటుంది. అందుకే దీని వలన వచ్చేటువంటి అపకీర్తి అది మన జీవితానికి అంటుకోకుండా ఉండాలి అని అంటే ఈ శరీర కార్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అన్న సంగతి మనం మర్చిపోకూడదు. చాలా జాగ్రత్తగా వెళ్దామా నాశనం నంబర్ 3. ఏంటి నాశనం నంబర్ 3? 5వ అధ్యాయానికి వద్దాం. అదే సామెతల గ్రంథం 5వ అధ్యాయం. పదకొండవ వచనం చూద్దాం జాగ్రత్తగా. 5:11, తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు. సందర్భం ఏననుకుంటున్నారు పైన, జారస్త్రీ 8వ వచనం, జారస్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకో. అయితే రైట్, ఒకవేళ వెళితే నష్టం ఏంటి అంటావా? 11వ వచనానికి వద్దాం. 11వ వచనం, తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించిపోతాయి. దీన్నే మన భాషలో ఎయిడ్స్, ఇదే ఎయిడ్స్ అంటే. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు అనుభవించే భయంకరమైన బాధ ఏంటి? మాంసము శరీరము క్షీణించిపో. అప్పుడు కళ్ళు తెరుచుకొని, అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని, ఎందరో చెప్పే ఉంటారు ఈ అలవాటు మంచిది కాదు, అలవాటు మంచిది కాదని. అప్పుడు కళ్ళు తెరుచుకుంటారట. ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించాను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు, నేను సమాజ సంఘముల మధ్య నుండినను, ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయనని నీవు చెప్పుకొనుచు మూలుగుచూనుందు. ఆ లైఫ్ ఒకటి వస్తుంది, ఆ స్టేజ్ ఒకటి వస్తుంది, కళ్ళు తెరుచుకొని జాగ్రత్త పడకపోతే. నాశనమా కాదా ఇది? నాశనమా కాదా? ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి జీవితం, కనీసం ఇంకొక 20 ఏళ్ళు బ్రతకాల్సినటువంటి ఆయుష్ అది. చేతులారా నష్టం తెచ్చుకోవడం, చేతులారా ఈ నష్టాన్ని కొని తెచ్చుకొని
ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి చూస్తున్నారుగా. ఇప్పటివరకు మూడు చెప్పాం కదా, హోషేయ 4:11 మర్చిపోకండి. హోషేయ 4:11కు పోయిన వారు మనం చెప్పినటువంటి ఒక నష్టం ఉంది, ఆస్తిని కూడా ఇంకొకరికి తగలబెట్టడం, అది కూడా యాడ్ చేసుకోవాలి మీరు. ఇప్పుడు పైన సామెతలు 5లో 10వ వచనం చూడండి ఒకసారి. 10వ వచనం, నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును. అదే అదే అనేది మతి చెడవడం అంటే అదే. నేను సంపాదిస్తున్న సంపాదన ఏంటి, ఇది ఎవరికి చెందాలి, ఎవరికి చెందుతోంది అన్నటువంటి ఆలోచన కూడా లేకుండా కామన్ సెన్స్ అనేది పోగొట్టుకోవడం అన్నానే, అది కూడా అప్లై చేయాలి మీరు. 2, అపకీర్తి. 3, అనారోగ్యం. నంబర్ 1 అజ్ఞానం, నంబర్ 2 అపకీర్తి, నంబర్ 3 అనారోగ్యం. 3 ఆలు, ఈ 3 ఆలు కూడా నష్టాలు. దేవుడిచ్చింది ఒకటే ఒక బతుకు, ఒకటే ఒక జన్మ, ఒకటే ఒక జీవితం. అందులో దేవుడు మనకిచ్చింది 60 నుంచి 80 సంవత్సరాలు. ఈ లోపలే పడిపోతున్నాం చాలామంది. అందులో కూడా మళ్ళీ అదే పనిగా చావును కొని తెచ్చుకోవడం కాకపోతే ఇదేంటి శరీర కార్యం, ఇది శరీర కార్యం. బాగుంది, 4కి వెళ్దాం. 3 మాట్లాడుకున్నాగా 4కి వెళ్దాం. పాత నిబంధనలో మనకు ఈ భయంకరమైనటువంటి వ్యభిచార క్రియలలో పాల్గొన్న ఒక జనాంగం వారే ఇస్రాయేలీలు. మోయాబు స్త్రీలతో వారు వ్యభిచారము చేయసాగిరని ఉంది కదూ, చూద్దాం అక్కడ ఏం జరిగిందో చూద్దాం. సామెతలు క్షమించండి, సంఖ్యాకాండము 25వ అధ్యాయం. సంఖ్యాకాండము 25వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం ఒకసారి. మొదటి వచనం, ఇస్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. మరలా, ఇస్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. బాగుంది. ఇప్పుడు దీని వలన జరిగిన నష్టం ఏంటో కింద మనం చూస్తే, ఒక తెగులు వచ్చేసింది, ఒక తెగులు కమ్ముకుంది. ఆ తెగులు వలన ఎంతమంది చనిపోయారో 9వ వచనంలో చూద్దాం ఒకసారి కింద. 9వ వచనం, 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయాయి. 24,000 మంది అంటే ఎందుకు వచ్చింది తెగులు, ఎందుకు వచ్చింది తెగులు, ఆ పైన జరిగించిన క్రియను బట్టి నాశనం. విషయం ఏంటంటే, ఈ సందర్భంలో దేవుడు పంపిన తెగులు ద్వారా చనిపోయిన వారే కాకుండా మనిషి చేత హతమార్చబడినటువంటి ఒక 2 మనుషులు కనపడుతున్నారు అక్కడ. 7 నుంచి చూద్దామా, 6 నుంచి చూద్దాం. 6 నుంచి, ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద ఏడ్చిచూండిన ఇస్రాయేలీల సర్వసమాజం యొక్క కన్నుల ఎదుటను ఇస్రాయేలీలలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చాను. యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాస్ అది చూచి సమాజము నుండి లేచి ఈటను చేత పట్టుకొని పడకచోటికి ఆ ఇస్రాయేలీని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఆ ఇస్రాయేలీని ఆ స్త్రీని కడుపులో గుండా దూసుకొని పోవునట్లు పొడిచాను. అప్పుడు ఇస్రాయేలు నుండి తెగులు నిలిచిపోయాను. అంటే 2 మనుషులకు చావు ఎట్లొచ్చింది, ఈట చేత పొడవబడి హతమార్చబడ్డారు. చావు వచ్చిందా, బతకాల్సిన వాళ్ళు వీళ్ళిద్దరు కూడా, ఇంకా కొద్ది కాలం చక్కగా బ్రతకాల్సిన వాళ్ళు. అనారోగ్యంతో చచ్చిపోయిన వాళ్ళు కాదు వీళ్ళు, ఆరోగ్యం చెడిపోయి చచ్చిపోయిన వాళ్ళు కాదు. జరిగిస్తున్న క్రియను బట్టి మరొకరి చేత హతమార్చబడిన వారు. ఎంతమంది ఈ యొక్క అక్రమ సంబంధాన్ని పెట్టుకొని చావును కొని తెచ్చుకోవట్లేదు, భర్త చేతిలో భార్య, భార్య చేతిలో భర్త, మరొకరి చేతిలో మరొకరు. మరణం మన కోసం ఎదురు చూస్తుంది, ఇంకా చాలా టైం ఉందిలే అని మనమే రెడ్ కార్పెట్ పరిచి దాన్ని ఆహ్వానించినట్టు. ఆరోగ్యం చనిపోయిన వాళ్ళు అస్సలు కాదు వీళ్ళిద్దరు అయితే. పక్కన మరొక మనిషి వచ్చి చంపితే చచ్చిపోయిన వాళ్ళు. దానికి కారణం, దిస్ ఇస్ ద రీజన్. పోతే నేను మాట్లాడుతుంది ఇక్కడ ఫిజికల్ డెత్ గురించి, ఫిజికల్ డెత్ గురించి. ఎలా వచ్చింది ఫిజికల్ డెత్? ఇది పక్కన ఒక మనిషి వచ్చి చంపాడు ఇద్దరిని,
దేవుడే చంపేశాడు 24,000 మందిని. దిస్ ఇస్ ఫిజికల్ డెత్. నష్టమా కాదా? నాశనం అంటారా కాదంటారా? వీళ్ళందరూ కూడా ఆ టైంలో చావవలసిన వాళ్ళు కానే కాదు. ప్రతి మనిషికి దేవుడు ఆయుష్ను ఇచ్చాడుగా, వీటిని నియమింపబడిన దినములు అని అంటాం కదా. ఆ నియమింపబడిన దినముల వరకు బ్రతకకుండా మనిషి చావును కొని తెచ్చుకుంటున్నాడు చూడండి. ముందే వెల్ ఇన్ అడ్వాన్స్, వెల్ ఇన్ అడ్వాన్స్ ఫిజికల్ డెత్. అజ్ఞానం హోషే గ్రంథం 4:11, అపకీర్తి సామెతల గ్రంథం 6:13, అనారోగ్యం సామెతల గ్రంథం 5:11. ఇప్పుడు మనం చదువుతుంది సంఖ్యాకాండం 25:9 ఏమిటిది? అకాల మరణం. ఏమంటాం దీన్ని? అకాల మరణం. అని ఆలోచించాను మీకు గుర్తుండడం కోసం. ఇన్ని నాశనాలు, క్షణిక మాత్రముండు సుఖం కోసం మనిషి ప్రాకులాడి తెచ్చుకుంటున్నటువంటి శాశ్వత కాల నాశనాలు, భయంకరమైనటువంటి పరిస్థితి. ఎన్ని అయిపోయినాయి ఇంతవరకు మనకు? 4 అయిపోయినాయి. ఇక 5కి వెళ్దామా? అది కూడా చూద్దాం. 5వది ఏంటో చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం చూద్దాం ఒకసారి. 4, వివాహము అన్ని విషయములలో ఘనమైనది కాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. అంటే ఒకరితో ఒకరికి మాత్రమే సంబంధం ఉండాలి, అలా కాకుండా ఎక్స్ట్రాలు చేస్తే వాళ్ళు వేశ్యాసంగులు అవుతారు లేదా వ్యభిచారులు అవుతారు. అంటే పెళ్ళి కాకముందే జరిగిస్తే వేశ్యాసంగులు, పెళ్ళైన తర్వాత జరిగిస్తే వ్యభిచారులు. వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. కట్టుకున్న వారిని విడిచిపెట్టి మరొకరితో సంబంధం పెట్టుకుంటే అది వ్యభిచారమైతే, కట్టుకున్న వారితో సంబంధం లేదు, కట్టుకోబోయే వారితో కూడా సంబంధం లేదు, నా ఇష్టం వచ్చినట్టుగా నేను బతికేస్తాను, ఒకరు ఇద్దరు ముగ్గురు అని కాకుండా, వేశ్యాసాంగత్యం. వీళ్ళందరూ ఎవరికి దొరుకుతున్నారో చూస్తున్నారుగా. వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. అంటే ఇది ఇక ఫైనల్ డిస్ట్రక్షన్. ఈ లోకములో తీర్పు తీర్చంటే అర్థమేంటి? ఈ లోకములో ఎదురయ్యేటువంటి నష్టాలే కాకుండా ఇవి సరిపోవని ఆత్మనే 6వ అగ్నిలోనికి వెళ్ళిపోతుంది, ఆత్మనే భయంకరమైనటువంటి నిత్య నాశనంలోనికి జారిపోతుంది. వ్యభిచారులకు కానీ జారులకు కానీ దేవుని రాజ్యంలో చోటు లేదు. ఎంత నష్టం ఉందా దీనికి? దీనివల్ల ఎంత నష్టం ఉందంటే 100కు 100% కనపడుతుంది. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-11 వచనములు వ్రాసుకోండి. 9-11 వచనములు చూద్దాం. 9-10 వచనములు, అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి జారులైనను. దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ ద సెక్షువలీ మోరల్. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైన జారులు వ్యభిచారులు రెండు వేరువేరుగా రాశాడు. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మిగిలిన తర్వాత మాట్లాడుకుందాం. జారులు వ్యభిచారులు దేనికి హక్కుదారులు కాదు, దేవుని రాజ్యమునకు వారసులు కానేరు. అశాశ్వత కాల జీవితంలో శాశ్వత కాల నాశనాన్ని తెచ్చుకోవడం, 6వ అగ్నిలో
నిత్యము యుగయుగాలు మండిపోతూ బ్రతికే ఒక భయంకరమైన పరిస్థితి. ఆత్మనాశనం అంటాం దీన్ని. శరీరము మాత్రమే కాదు ఆత్మనాశనం. ఏంటది? అజ్ఞానం, మూట కట్టుకుంటున్నాం, అపకీర్తి తెచ్చుకుంటున్నాం, అనారోగ్యం సంపాదించుకుంటున్నాం, తర్వాత అకాల మరణం కొని తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు ఆత్మనిత్య నాశనం, ఆత్మ యొక్క నాశనం. ఆరణి అగ్నిలో ఆత్మ నాశనం, ఆరణి అగ్నిలో ఆత్మ కాలిపోవడం. ఇక్కడ అగ్ని ఆరదు, ఆత్మ చావదు. దీనంతటికి రీజన్ ఏంటి? ఈ భయంకరమైన తుచ్చమైన అలవాటుకు బానిసలు కావడం, బానిసలు కావడం. అంటే గలతీ పత్రికలు ఇవన్నెందుకు చెబుతున్నాడు? సున్నతి చేసుకుంటే సరిపోతుంది, దినములు పాటిస్తే సరిపోతుంది, పలానా రోజున వచ్చి పండగ చేస్తే సరిపోతుంది అని ఆచారాలకు మాత్రమే జీవితాన్ని పరిమితం చేస్తూ హద్దు మీరి బ్రతుకుతున్న వాళ్ళు గలతీ సంఘాలలో తయారైపోయారు. భయము లేకుండా, పాపభీతి లేకుండా, భక్తి కరువై పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడన్న భయము జాగ్రత్త అన్నది లేకుండా ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదు? పరిశుద్ధుని పాదాలున్న భూమి మీద బ్రతుకుతున్న వాళ్ళం మనందరం. నాన్నగారు ఉన్నారు జాగ్రత్తగా ఉండాలి అంటాం ఇంట్లో, పెద్దవారు ఉన్నారు జాగ్రత్తగా ఉండాలి అన్న జ్ఞానం మనకుంది మన దైనందిన జీవితంలో. ఒక పోలీసు గారు ఎదురుగా నిలబడినప్పుడు అమ్మో పోలీస్ అని అంటాం. ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక డాక్టర్ గారి దగ్గర, డాక్టర్ గారి దగ్గర కూర్చున్నప్పుడు ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడతాం అని ఎక్స్ట్రా మాట్లాడాం మనం. పెద్దవారు ఎదురుగున్నప్పుడు ఆ మర్యాద, ఆ సంస్కారం మనకు గుర్తొస్తుంటే ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు దేవుడు. అంటే ఆయన పాదాలు భూమి మీద ఉన్నాయి, ఆయన పాదాల దగ్గర బ్రతుకుతున్న వాళ్ళ మనందరం. అలాంటప్పుడు ఆయన ఉన్నాడు అన్న భయం లేకపోతేలా, ఆయన ఉన్నాడు అన్న జాగ్రత్త లేకపోతేలా? అలాగని ఉన్నాడని నిగ్రహించుకోవడం, ఉన్నాడని నేను మర్యాదకు బతుకుతాను అనడం కాదు. అసలు ఈ యొక్క అలవాటే ఇదంటే ఇది కాదు. ఎనీ శరీర కార్యం దాన్ని అసహించుకునేటువంటి ఒక సహజ సిద్ధ స్వభావం మనిషి సంతరించుకోవాలి. మర్చిపోకండి, అడల్టరీ అండ్ ఫోర్నికేషన్ రెండు కలిపితే సెక్షువల్ ఇమ్మోరాలిటీ అయితే, ఇమ్మోరాలిటీ అయితే, ఈ సెక్షువల్ ఇమ్మోరాలిటీ అనేది శరీరముతో మాత్రమే కాదు జరిగించేది, హృదయంతో కూడా జరిగిస్తాము అని మాట్లాడుకున్నాం. శరీరముతో మాత్రమే కాదు, హృదయముతో మాత్రమే, హృదయంతో కూడా మనం జరిగిస్తూ ఉంటాం. మరి కేవలం శరీరముతో జరిగించినంత మాత్రాన నేను సేఫ్ అని అనుకోవడం అది మన అమాయకత్వం అవుతుంది. ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్న పాయింట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవడానికి నేను ప్రస్తావిస్తున్న విషయం. సో పిక్చర్ ఈజ్ క్లియర్ కదా? ఇప్పుడు ఈ సందర్భంగా ఒక మాట చెప్తాను. కొంతమంది క్రైస్తవులే, నాన్ క్రిస్టియన్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. క్రైస్తవులలోనే తెలిసా తెలియక మనకు తెలియదు కానీ కట్టుకున్నవారు ఉండగా రెండవ పెళ్ళికి సిద్ధమవుతుంటారు. కట్టుకున్నవారు నుంచుకొని అక్కడ ఆల్రెడీ కట్టుకున్న భార్యను ఉంచుకొని మరొక పెళ్ళికి సిద్ధమవుతుంటారు, రెండవ పెళ్ళికి. కొరడా తీసుకుంటాడు దేవుడు, కొరడా అంటున్నా నేను. చూశారు కదా మలాఖీ గ్రంథంలో, మీరు అర్పించే నైవేద్యాలు అర్పణలన్నీ కూడా కన్నీళ్లతోనూ రోదనలతోనూ నిండి ఉన్నవి. మీ అర్పణలు నైవేద్యాలు కనీసం నా గేట్ వరకు కూడా తీసుకొని రావద్దని చెప్తున్నాడు. జాగ్రత్త, ఎవరైనా కూడా కట్టుకున్న భాగస్వామి ఉండగా నేను మరొక పెళ్ళికి సిద్ధమవుతాను అని అంటే, ఇక మీరు తాళి కట్టేది ఒక మనిషికి కాదు, అక్కడ నరకానికి తాళి కడుతున్నారు, ఆహ్వానిస్తూ మీ జీవితంలో. నిజంగా చెప్తున్నాను, మామూలు నరకం కాదు, అది నిత్య నరకం, నిత్యనాశనం. దేవుని యొక్క అనాది సంకల్పానికి
ఎదురై ఎదురుపడి సవాలు చేస్తూ డీ కొడుతూ ఏమవుతుందిలే అనుకుంటున్నారేమో. నేను మరొకరి వివాహం చేసుకుంటే బహుశా నాకు ప్రాబ్లం మా అత్తగారింటి దగ్గర నుంచి, బహుశా నేను నా ప్రాబ్లం నేను కట్టుకున్న వాళ్ళ దగ్గర నుంచి, నేను మరొక పెళ్లి చేసుకుంటే బహుశా సమాజం నుండి నాకు ఇబ్బందులు అవుతాయేమో అన్నిటికీ తెగించా నేను అని అనుకుంటున్నారేమో. చూద్దాం ఏమవుతుందిలే అనుకుంటున్నారేమో. ఇక్కడ విషయం ఏంటంటే దొరుకుతున్నది దేవునికి, దొరుకుతున్నది దేవునికి. ఈ ఆలోచన పొరపాటును కూడా రాకూడదు, పొర్రపాటును కూడా రాకూడదు. ఇంత బ్రతుకు బ్రతికి ఇంటి వెనకలు చావడం అంటారే అదనమాట పరిస్థితి. రెండో పెళ్ళి అన్న ప్రస్తావన వచ్చింది కనుక కొంచెం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఒక డౌట్ రావచ్చు మీకు, కట్టుకున్న వాళ్ళు చనిపోయారండి, కట్టుకున్న వాళ్ళు చనిపోయారు, చేసుకోవచ్చా లేదా అని ఒక క్వశ్చన్ రేజ్ చేస్తారు. అంటే మనం ఇలాగ ఈ ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నాం కనుక చిన్న క్లారిటీ ఇచ్చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో చివరి 2 వచనాలు ఒకసారి చూద్దాం. 39-40 వచనాలు. భార్య తన భర్త బ్రతికి ఉన్నంత కాలం బద్ధురాలై ఉండును, భర్త మృతి పొందిన ఎడల ఆమెకి ఇష్టమైన వాణిని పెండ్లి చేసుకున్నటకు స్వతంత్రురాలై ఉండును, కానీ ప్రభునందు మాత్రమే పెండ్లి చేసుకునవలెను. అయితే ఆమె విధవరాలుగా ఉండినట్టయిన మరిధన్యురాలని నా అభిప్రాయము, దేవుని ఆత్మ నాకును కలిగి ఉన్నదని తలంచుతున్నాను. మన సబ్జెక్ట్ రెండో పెళ్లి అనేది కాదు కనుక వచ్చిన క్లారిటీ మాత్రం ఇక్కడ ఇచ్చేసి ముందుకు వెళ్తున్నాను ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా. అక్కడ ఒకవేళ భర్త కానీ భార్య కానీ చనిపోతే బైబిల్ మనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, కానీ ఇచ్చింది కానీ అంటున్నా ఇచ్చింది కానీ 39వ వచనంలో ఇచ్చింది కానీ 40వ వచనంలో చేసుకోకపోవడం మంచిదని చెప్పింది. 39వ వచనంలో పర్లేదు చేసుకోవచ్చు అన్నది, 40వ వచనం చేసుకోకపోతేనే మంచిది. చక్కగా కళ్ళ ముందు ఉన్నటువంటి పిల్లల్ని చూసుకుంటూ బతికేయడం చాలా మంచిది, దేవునికి సమర్పించుకోవడం జీవితం చాలా మంచిది. అంటే చనిపోయిన తర్వాత చేసుకోమన్నాడు కదా పర్లేదులే అని కాదు, చేసుకోకపోతే మంచిదన్న పాయింట్ ఉంది. మనం అన్ని యాంగిల్స్ ఆలోచిస్తే ఎస్ దిస్ ఇస్ అబ్సల్యూట్లీ రైట్, ఆయన అంత అనుభవం లేని ఆయన చెప్పడు, అట్ ద సేమ్ టైం మనతో మాట్లాడుచున్నది వాక్యం కనుక. భార్య కానీ భర్త కానీ బ్రతికుండగా మరొక పెళ్లి చేసుకుంటే మామూలుగా ఉండదు సీన్ అన్నది మనకు క్లియర్ అయిపోయింది. చనిపోయిన తర్వాత చేసుకుంటే తప్ప జాగ్రత్త అండోయ్, నేను ప్రస్తావించకూడదని ప్రస్తావిస్తున్నాను. అంటే పోతే మంచిది కదా అని పోవడానికి ఏమైనా ప్లాన్లు చేశారనుకోండి, పోతే ఓకే కదా అని పోవడానికి ఏమైనా ప్లాన్లు చేసుకోండి, వేరే సెక్షన్ పడుతుంది అప్పుడు మనకు, వేరే సెక్షన్ పడుతుంది. లెట్ అస్ నాట్ బికమ్ క్రిమినల్స్ హియర్. అర్థమైంది కదూ, అమాయకుడు కాదు దేవుడు, అమాయకుడు కాదు దేవుడు. రైట్, ఇకపోతే ప్రాక్టికల్గా మీలో ఎవరికో ఒకరికి వచ్చే ప్రశ్న కూడా ఇక్కడ నేను రేజ్ చేసి నేనే దానికి ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏమండి, నాకు నేను బ్యాప్టిజం తీసుకోకముందే, కొంతమందికి ఉంటాయి ఈ క్వశ్చన్స్, నేను బ్యాప్టిజం తీసుకోకముందే నేను పెళ్లి చేసుకోలేదు కానీ పెళ్ళిళ్ళు చేసుకున్నాను అనేటోళ్ళు ఉంటారు. అసలు నాకు బైబిల్ అంటే తెలియదు, అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటే తెలియదు, అసలు ఈ యొక్క మార్గమే నాకు తెలీదు, ఈ మార్గంలోనికి రాకముందే నాకు వివాహాలు అయ్యాయి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని అడగవచ్చు. అడుగుతారు కదా, ఇది కూడా ఒక ప్రాబ్లం ఉంటుంది కదా సొసైటీలో, దాని కూడా క్లారిటీ ఇస్తాను ఇక్కడ. ఆల్రెడీ ఒక వివాహం అయింది, కట్టుకున్న భార్య ఉండగా మరొకరు నేను చేసుకున్నాను, ఒక ఊరిలో ఒకరు మరొక ఊరిలో ఒకరు ఉన్నారు, ఇద్దరికి పిల్లలు పుట్టారు, ఇక్కడ ఇద్దరు పిల్లలు అక్కడ ఇద్దరు పిల్లలు ఉన్నారు, మరి నా పరిస్థితి ఏంటి, ఇప్పుడు నేను ప్రభువుని తెలుసుకున్నాను, ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు బైబిల్ చదువుతుంటే తప్పురా అని బైబిల్ చెబుతోంది, ఇప్పుడు నేను ఏం చేయాలని అడుగుతారు కూడా. వాళ్ళ కోసం మాట్లాడుతున్న ఒక విషయం, అలాంటి వాళ్ళు ఉంటారు, 100కి 1, 1000కి 1 ఉంటారు కదా వాళ్ళ కోసం. మీరు ప్రభులోనికి రాకముందు ఆల్రెడీ మీకు వివాహాలు అయి ఉండి ఉంటే, ఇప్పుడు ప్రభులోనికి వచ్చిన తర్వాత బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఎలా బ్రతకాలి అని మీరు అడిగితే మీరు చేయవలసింది ఒకటి, అదే 7వ అధ్యాయం చూద్దాం, మీకు అక్కడే ఉంటుంది ఆన్సర్. అదే 7వ అధ్యాయము, సందర్భం వేరు కానీ విషయం మాత్రం అదే. 29వ వచనం చూద్దాం. 29,
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 29వ వచనం 29వ వచనం సహోదరులారా నేను చెప్పునదేమనగా కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును ఈ ప్రాబ్లం ఇప్పుడు ఎవరికైతే ఉంటుందో ఉంటారు కొంతమంది కదా ఆల్రెడీ నాకు రెండు పెళ్ళిళ్ళు అయ్యాయండి ఇప్పుడు నా బతుకు ఏంటి అని అడుగుతారు కదా ఇక మీరు చేయాల్సింది ఏంటో చెప్తున్నాను ఇక్కడ భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును అంటే మీకు పెళ్ళిళ్ళు అయ్యాయన్న సంగతి మర్చిపోండి ఇక అదేంటండి అంటారా ఆ పిల్లల గురించి ఆలోచించండి జాలి ఇక మీకు నలుగురు పిల్లలు పుట్టారుగా ఇక్కడిద్దరు అక్కడిద్దరు ఆ పిల్లల పోషణ ఆ పిల్లలను చూసుకోవడం ఆ పిల్లలకు భవిష్యత్తును ఇవ్వడం అంతకు మించి ఇంక మీరు ఏం ఆలోచించకూడదు భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును అదే ఇంకా తర్వాత వేరే ఇష్యూస్ ఏడ్చువారు ఏడవనట్టును సంతోషపడరు సంతోషపడనట్టును అల్టిమేట్గా ఇక్కడ ఏంటంటే ప్రభులోనికి రాకముందు జరిగినటువంటి విషయాలు అవి ఇప్పుడు దాన్ని ఎలా నేను ఎలా ఆన్సర్ చేయాలి ఎలా అడ్రస్ చేయాలి అని అంటే వెరీ సింపుల్ మీ జీవితంలో ఒక ఇద్దరు మనుషులు ఉన్నారన్న సంగతి మర్చిపోయి వారిని పోషించడం వరకు మాత్రమే మీరు పరిమితమై మీ ముగ్గురు కలిసి కన్నటువంటి ఆ నలుగురు పిల్లల గురించి ఆలోచిస్తూ మీ ముగ్గురు కలిసి ఆ నలుగురు పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వండి తప్ప నాకు భర్త ఉన్నాడన్న సంగతి వారికి గుర్తుండకూడదు నాకు భార్య ఉన్నది అన్న సంగతి నీకు గుర్తుండకూడదు అల్టిమేట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఫిజికల్ కాంటాక్ట్ విత్ ఐదర్ ఆఫ్ దెమ్ మీ మధ్య శారీరక సంబంధం అనేది ఉండకూడదు ఇక ఇంతవరకు తెలుసో తెలియకో జరిగిపోయిందని అనుకుంటే యూ హ్యావ్ టు స్టాప్ ఇట్ ఇమీడియట్లీ యూ హ్యావ్ టు స్టాప్ ఇట్ ఇమీడియట్లీ వాట్ నెక్స్ట్ అంటారా మీ జీవితాలు ఆల్రెడీ జరగకూడని జరిగిపోయింది మీ జీవితంలో మీ జీవితంలో దేవుడికి నచ్చనిది జరిగిపోయింది దేవునికి నచ్చనిది చోటు చేసుకుంది ఇప్పుడు మీరు దేవుణ్ణి తెలుసుకున్నారు ఆత్మ అంటే ఏంటో తెలుసుకున్నారు పాపం అంటే ఏంటో తెలుసుకున్నారు పరిశుద్ధత అంటే ఏంటో తెలుసుకున్నారు పరలోకం అంటే ఏంటో తెలుసుకున్నారు ఈ అశాశ్వతమైనటువంటి జీవితం అంటే ఏంటో తెలుసుకున్నారు మీరు ఇంత తెలిసిన తర్వాత మీరు చేయవలసింది మీరు పరిపూర్ణంగా దేవునికి సమర్పించుకోండి నిజం దట్స్ నాట్ ఇంపాసిబుల్ దేవుని పిల్లల సహవాసంలో వాక్యం ప్రార్థన సహవాసం వీటిలో మీరు నిమగ్నమైపోతే కళ్ళ ముందు ఉన్నటువంటి ఆ పిల్లల గురించి మంచి సేవకులుగా ఎలాంటి ఈ పరిస్థితులు ఎలాంటంటే చెప్తాను ఒక మాట సుప్రీంకోర్టు కూడా ఉరిశిక్ష విధిస్తే అప్పుడు ఆ ముద్దాయి ఆ నేరస్తుడు రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం ఎదురు చూస్తాడే అలాంటి కేసులు ఇవి ఏమవుతుందిలే అనుకుంటే ఏమవుతుందిలే అనుకుంటే సుప్రీంకోర్టు కూడా శిక్ష విధించేసింది ఇక నీకు మరణం తప్ప ఇంకొకటి లేదు రాని అప్పుడు నెక్స్ట్ ఆ నేరస్తుడుకు ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ ఏంటి రాష్ట్రపతి క్షమాభిక్ష అదే నేను చెప్పేది కట్టుకున్న వారుండగా మరొకరితో వైవాహిక సంబంధం ఏర్పరచుకొని తాళి కట్టి సంబంధం పెట్టుకున్నా తాళి కట్టకుండా సంబంధం పెట్టుకున్నా మరొకరితో సంబంధం పెట్టుకున్నారు అని అంటే నేను చెప్పేది ఇక్కడ రాష్ట్రపతి క్షమాభిక్ష మీద ఆధారపడ్డ జీవితాలు అవి సుప్రీంకోర్టు స్థాయి కూడా దాటిపోయింది అది ఈ భూమి మీద దేవుడు ఏర్పాటు చేసిన మొట్టమొదటి వ్యవస్థే వివాహ వ్యవస్థ అందులో ఉన్నటువంటి గాంభీర్యత అందులో ఉన్నటువంటి పవిత్రత ఆ ఇద్దరు కనుక కాపాడకపోతే దేవుడు ఎంత సీరియస్ అవుతాడో చచ్చిపోయిన తర్వాత తెలుస్తుంది తెలిసి చేశారా ఇంతకుముందు తెలియక చేశారా ఇంతకుముందు తెలిసి కూడా తెగించి చేశారా తెగించి చేసినప్పటికీ ఈ రాత్రి మీకు ఈ మాటలు వినపడుతుంటే బహుశా దేవుడు ఈ హెచ్చరికలు చేయడానికే హెచ్చరికలు వినడానికే ఇంకా మీకు ఊపిరినిచ్చాడేమో ఇంకా మీకు ఊపిరినిచ్చాడేమో ఇట్టి పరిస్థితులలో కూడా నాకు క్షమాభిక్ష దొరికే అవకాశం ఉందని మీరు అడిగితే ఎస్ ఒకే ఒక ఆప్షన్ ఉంది ఒకే ఒక ఆప్షన్ ఉంది ఆ ఒక్క ఆప్షనే మీరు పిల్లల గురించి తప్ప ఇంకేది ఆలోచించకుండా మీ ముగ్గురు కలిసి ఎవరి జీవితాలు వాళ్ళు గడుపుతూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నా మీ ముగ్గురి ఆలోచనలు భక్తి దేవుడు పరలోకం పరిశుద్ధత భవిష్యత్తు పిల్లలు వీటికి మించి హద్దులు దాటితే మాత్రం దానివల్ల పరిస్థితి మరీ భయంకరంగా ఉంటుంది అంత అవసరం లేదు అనేది ఇక్కడ పాయింట్ భార్యలున్నవారు భార్యలు లేనట్టు బతకండి ఇక్కడ కాంటెక్స్ట్ వేరు నాకు తెలిసి ఇక్కడ కాంటెక్స్ట్ వేరు కానీ ఈ ఫార్ములా మీరు అక్కడ అప్లై చేయాలంటున్నా నేను ఈ ఫార్ములా మీరు అక్కడ అప్లై చేయాలి అయ్యింది అయిపోయింది చేసింది చేసేశారు జరిగింది జరిగిపోయింది జరగకూడనిది జరిగిపోయింది
చాలా చిన్న జీవితం. ఆ చిన్న జీవితాన్ని ఎంత చక్కగా కాపాడుకోవాలి, మనకి ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసేసుకొని. బొమ్మలాట కాదు ఇది, జీవితం ఇది. ఇది బొమ్మలాట కాదు. లాస్ట్ టైం చూశారు కదా మలాఖీ గ్రంథం 2:14లో, ఎవరికి కావాలరా మీ నైవేద్యాలను అడిగాడు. ఎవరికి కావాలి నీ అర్పణలు? నిన్ను బట్టి కన్నీళ్లతో నిండిపోయి జీవితం అంతా ఏడుస్తున్న ఒక అభాగ్యురాలు నేను అక్కడ చూస్తున్నాను. అఫ్ కోర్స్ మర్చిపోకండి, లాస్ట్ టైం చెప్పాను మీకు, లాస్ట్ అండి మీ మెసేజ్ మీరు మరలా వినండి ఒకసారి. తప్పు భర్త చేసినా దేవుడు భర్తను పట్టుకుంటాడు, తప్పు భార్య చేసినా భార్యను పట్టుకుంటాడు. వాళ్ళిద్దరిలో ఎవరు తప్పు చేసినా దేవునికి మొహమాటం లేదండో, ఈ పురుషుడు కదా సరే స్త్రీ కదా సరే అనేముండదు. ఏదేను మనంలో దేవుని తీర్పును చూశారుగా. తప్పు చేసిన ఆదామును బయటికి పంపించాడు, తప్పు చేసిన హవ్వమును బయటికి పంపించాడు. స్త్రీ కదా అని ముఖం చూసి వదిలేలేదు అక్కడ. దేవునికి అందరూ సమానులే. పై వేషమును చూడటం, ఈ విషయం విన్న తర్వాత మీకు చాలా విషయాలు, అందరూ పెద్దవాళ్లే కనుక అంతకుమించి ఎక్కువ మాట్లాడితే బాగోదు కనుక, ఎక్కడెక్కడ ఏ పొరపాట్లు జరుగుతున్నాయో, ఎవరెవరి జీవితాల్లో ఎక్కడెక్కడ ఏ పొరపాట్లు జరుగుతున్నాయో ఆలోచించి జాగ్రత్త పడడం చాలా చాలా మంచిది. ఇక ఆత్మీయంగా మనం మాట్లాడుకుంటే వద్దా, మీకు ఆత్మీయంగా మనం మాట్లాడుకుంటే ఈరోజు బ్యాప్టిజం తీసుకున్న ఎందరైతే ఈ వాక్యం వింటున్నారో మనందరం కూడా ఆత్మీయంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో సంఘముగా వివాహమైన వాళ్ళ. అంతేనా? యేసుక్రీస్తు ప్రభు ఎవరు? సంఘానికి శిరస్సు. ఆయన మనకు భర్త అయి ఉన్నాడు పురుషుడిగా. మనము సంఘముగా ఒక్కడే పురుషునికి ఎంగేజ్ చేయబడిన వారు, లేదా వివాహమైన వారు. ఒకసారి ఆ భాగాన్ని మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము తీద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. 2వ వచనం, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసి తిని. బాగా చూద్దాం ఈ మాట, ఎక్కడ మోసం జరిగిందో చూద్దాం. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి, మళ్ళీ ఎవరు అనుకుంటారని, అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసి తిని గాని సర్పము తన కుయుక్తి చేత హవను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఇది ఆత్మీయ వ్యభిచారం, ఇది ఆత్మీయ జారత్వం, ఇది ఆత్మీయ దుష్ట సాంగత్యం. ఇది బ్యాప్టిజం తీసుకున్న తర్వాత మనం ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు మన ఆత్మీయ జీవితాలు అంటుకట్టబడిన పరిస్థితిని మనం మర్చిపోకూడదు. ఆయన కాదని మరలా లోకం అనుకుంటే, క్రీస్తుకు ఆయనకు అంటుకట్టబడిన వారు మరలా లోకముతో స్నేహం చేస్తే వారిని బైబిల్ పిలిచిన మాటే వ్యభిచారులు. వ్యభిచారులు. యాకోబు పత్రిక తీద్దాం ఒకసారి. యాకోబు గారు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనమే డైరెక్ట్ 4వ వచనం చూద్దాం. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడి లోకముతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువు అవుతాడు. ఎందుకు వ్యభిచారులారా అనే పదం ఉపయోగించాడు ఇక్కడ? ఆయనతో సంబంధం ఏర్పడితే లోక సంబంధమైన కార్యక్రమాలతో మనకు విడుదల, లోక సంబంధమైనటువంటి కార్యక్రమాలు రుచులు అభిరుచులతో మనకు ఎడబాటు అనేది జరగాలి, చోటు చేసుకోవాలి, నిలిచిపోవాలి. అలా కాదని ఇటు యేసుక్రీస్తు ప్రభువుతోనూ మన జీవితాన్ని కొనసాగిస్తూ ఇంకొక పడవపై కూడా నేను కాలు పెడతానంటే అది వ్యభిచారం కంటే ఘోరం, వేశ్యా సాంగత్యం కంటే బహుభయంకరం అని అర్థం చేసుకుందాం. సిలువ రక్తములో కడుగబడినటువంటి జీవితాలు మనందరివి. కడుగబడిన జీవితం కడుగబడినట్టుగానే ఉండాలి, కానీ మరల బురదలోకి వెళితే ఆ స్థితిలో గనుక కన్ను మూస్తే రేపు దేవుని తీర్పు,
ఆ తీర్పు సింహాసనం ఎదుట మనము నిలబడేంత ధైర్యం నిలబడేంత శక్తి మనకు లేదు గాక లేదని గుర్తుపెట్టుకుందాం. తీర్పు సింహాసనము ఎదుట నిలబడడం మంచిది కాదు, దేవుని కృపాసనము ఎదుట మాత్రమే నిలబడదాం. ఆ సింహాసనం నుండి దూరం అవ్వకుండా మన జీవితాలు కాపాడుకుందాం. జారత్వం శరీర కార్యములలో ఒకటి అని చూస్తున్నాం, అందులో రెండు ఉన్నాయి, అడల్టరీ అండ్ ఫోనికేషన్. వివాహమైన వారు చేసినా వివాహం కాని వారు చేసినా దానివలన ఎంత భయంకరమైనటువంటి నష్టం ఉందో మనం చూసాం. ఐదు రకాల నష్టాలు మనం చూసాం. ఒకటి అజ్ఞానాన్ని కొని తెచ్చుకుంటున్నాం, రెండు అపకీర్తిని కొని తెచ్చుకుంటున్నాం, మూడు అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నాం, నాలుగు అకాల మరణాన్ని కొని తెచ్చుకుంటున్నాం, ఐదు ఆత్మనాశనాన్ని కొని తెచ్చుకుంటున్నాం. ఇన్ని నష్టాలు ఈ కార్యక్రమం ద్వారా ఈ కార్యం ద్వారా మనకు వస్తుంటే దానికి మనము ఆకర్షితులు అవ్వడం ఏమాత్రం మనకు మంచిది కాదు. ఒక మూడు వచనాలు దయచేసి రాసుకోండి, ఒక మూడు వచనాలు ఎఫెసీ పత్రిక, దయచేసి ఎఫెసీలకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. 5వ అధ్యాయము 3వ వచనం, మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. కొలసి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, కొలస్సైలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి అని అన్నాడు. ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి చూడండి. తెస్సలోనికయులకు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనము చూద్దాం, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. చూస్తున్నారా, ఇంకొక వచనం చూసే ప్రయత్నం చేద్దాం. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం, మీరు 2 వచనాలు రాసుకోండి, 15లో 28 29 వచనములు కలిసి ఉంటాయి. 28 29, విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును విసర్జింపవలెను, ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. జారత్వం అన్న దానికి దూరంగా ఉండడం అనేది అవశ్యం అవశ్యం అన్న మాట కనపడుతుంది చూడండి. ఎన్నో ఉన్నాయి అలాంటి మనం మాట్లాడుకుంటే వెళ్తే. అందుచేత ప్రియులారా, పరిశుద్ధులకు తగిన జీవితం అంటే ఏంటో బైబిల్ చూపించింది. పరిశుద్ధులకు తగిన జీవితం అంటే ఆత్మచేత నడిపించబడడం, ఆత్మచేత నడిపించబడడం అంటే వాక్యము ద్వారా నడిపించబడడం, వాక్యము ద్వారా నడిపించబడడం అంటే శరీర కార్యములకు దూరంగా ఉండడం, శరీర కార్యములకు దూరంగా ఉండడం అంటే శరీర కార్యములు అంటే ఏంటో మనకు తెలియడం, ఆ శరీర కార్యములలో మనం మాట్లాడుకుంటున్నది జారత్వం. అది చాలా భయంకరమైంది, భయంకరమైన నాశనంలోనికి మనల్ని తోసేది కనుక వీ హ్యావ్ టు బీ ఆన్ అవర్ గాడ్. ఇది మనకు అర్థమైంది. పోతే అట్ ద సేమ్ టైం నేను మరొక వివాహం చేసుకుంటానన్న ఆలోచన కానీ ఇలాంటి ఊహలు కానీ అసలు మనిషికి ఎంత ప్రమాదమో కూడా చదువుకున్నాం. నేను ప్రభులోనికి రాకముందు, బైబిల్ అంటే తెలియకముందు నా జీవితంలో ఇవి జరిగిపోయాయి, ఈరోజు ఏంటి నా పరిస్థితి, కళ్ళ ముందేమో పిల్లలున్నారు ఇలాంటివి ఉంటే ఎలా బ్రతకాలో కూడా మనం మాట్లాడుకున్నాం కనుక అపార్థాలకు తావివ్వక విషయాన్ని ఉద్దేశాన్ని అర్థం చేసుకొని ఎక్కడైతే సరిదిద్దుకోవాల్సిన అవసరతలు ఉన్నాయో వాటి విషయంలో సరిదిద్దుకుంటే అందరికీ అందరి ఆత్మలకు మంచిదని సందర్భంగా తెలియజేస్తూ గలతీ పత్రిక వివరణలో 149వ సెషన్ని ఈ మాటలతో ముగిస్తున్నాను. మర్చిపోకండి, ఈరోజు మధ్యాహ్నం మాట్లాడుకున్న 25 నిమిషాలు సుమారు ఆ సందేశాన్ని ఈ సందేశంతో జత కలిపి మొత్తం కలిపి 149వ సెషన్ అని పరిగణించండి. మన వాళ్ళు దీన్ని ఎడిట్ చేసేటప్పుడు కూడా దాన్ని దీన్ని అటాచ్ చేసి 149 అని పెడతారు, దయచేసి గమనించండి. రేపు మధ్యాహ్నం దీని కొనసాగింపు 12 గంటలకు 150వ భాగాన్ని మనం మాట్లాడుకుందాం. ఈ వారంలో గడిచిన వారంలో పగటివేళ మనము తరగతులు సరిగా నిర్వహించుకోలేకపోయాం ఉన్నటువంటి మిగిలినటువంటి పరిచర్య బాధ్యతలను బట్టి.
ప్రభుచితమైతే రేపు మధ్యాహ్నం 12 గంటలకు దీని కొనసాగింపును మాట్లాడుకొని రేపు సాయంత్రం 7 గంటలకు మరలా ఫిలేమోను పత్రిక మాట్లాడుకోవడానికి సిద్ధపడతాను. ఆల్ రైట్, నేను ప్రార్థన చేసే ముందుగా దయచేసి ఒక్క నిమిషం పాటు మీరు కూడా కళ్ళు మూసుకొని శారీరకంగా కాకుండా ఒకవేళ హృదయములో ఇలాంటి తప్పు జరుగుతుంటే, పాపం జరుగుతుంటే దయచేసి జాగ్రత్త పడి హెచ్చరింపబడి దేవుని యొద్ద క్షమాపణ కోరుకోవడం ఉత్తమమైన పని కోరుకుందాం కూడా. తర్వాత నేను ప్రార్థన చేస్తాను, విల్ టేక్ లీవ్. దయచేసి ఎవరూ మౌనంగా ఉండకండి. ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు హృదయం అనే పలకపై ముద్రించుకొని దేవుని యొక్క పదాల చెంత మీ యొక్క పరిస్థితిని ఒప్పుకొని ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పడవలసిందిగా మనం చేస్తున్నాను. చేద్దాం ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఈ రాత్రి మీరు ఇచ్చినటువంటి ఈ మాటలన్నింటిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మా జీవితాలు ఎక్కడైనా తప్పిపోతున్నాయేమో, మా జీవితాలు ఎక్కడైతే దారి తప్పుతున్నాయో ఆ విషయాల్లో మేము జాగ్రత్త పడుటకు మీరు ఇచ్చినటువంటి హెచ్చరికలన్నింటిని బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. గలతి పత్రికలో క్రైస్తవుడన్న వ్యక్తి ఎలా బ్రతకాలో మీరు చూపిస్తున్నారు. వినిన వారు మాత్రంగా ఉండక మీ పాదాల చెంత క్షమాభిక్షను మేము కోరుకుంటూ, శరీరముతో మాత్రము కాదు హృదయంతో కూడా జరిగేటువంటి భయంకరమైన ఈ పాపానికి అడ్డుకట్టలు వేసి పరిశుద్ధత, పవిత్రత, మీ పిల్లలతో సహవాసం, భక్తి, ప్రార్థన, ఆత్మీయత వీటన్నిటినీ సంతరించుకుంటూ పెంచుకుంటూ ఆత్మానుసారంగా జీవించే ఒక చక్కనైన జీవితాన్ని మేము కలిగి ముందుకెళ్ళుటకు సహాయం చేయండి తండ్రి. ప్రతిరోజు జరుగుతున్న ఈ తరగతులను మీరు ఆశీర్వదిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. రేపటి పగటి వేళ, రేపు రాత్రి కూడా జరగబోవు ఈ ధ్యాన తరగతులను ఆశీర్వదించమని, ఆసక్తిగా మీ మాటలు నేర్చుకుంటున్నటువంటి మీ పిల్లల ఆసక్తిని ఆశీర్వదించమని కోరుచు, వారి అవసరతలు తీర్చమని ప్రార్థిస్తూ తండ్రి, కృపగల శక్తిగల మీ హస్తములకు మాత్రమే మా జీవితాలను సమర్పించుకుంటూ మీ ప్రియకుమారుడు, మా అందరి ప్రభు, ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములు ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల ప్రేమ, కృపా, సహవాసములు ఈ రీతిగా దేవుని సన్నిధిలో గడుపుచున్న మనందరితోనూ, సర్వలోక పరిశుద్ధులందరితోనూ సదాకాలము తోడై ఉండి అత్యున్నతంగా నడిపించును గాక. ఆమెన్.